श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वंदे रघुनाथापयं गुरुं काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रियाजुषं सद्ग्रंथाध्ययन संगोष्ठिनि ईनाटी విశేష కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనం పెద్దలు ఏం చేసేలోగా నిత్యం చేసుకునేటటువంటి ప్రార్థనని చేసుకుని సంసిద్ధంగా ఉందో సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్త్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తివినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్య పద పంకజ సప్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధ విజ్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. ఆచార్య అనుగ్రహంతో భగవద్ రామానుజుల విశేష కటాక్షంతో మనం నిర్వహించుకుంటున్నటువంటి సద్గ్రంథ అధ్యయనంలో ఒక భాగంగా సాగుతున్నటువంటి సుందర బాహుస్తవ అర్థానుసంధాన గోష్ఠి సందర్భంలో భగవద్ రామానుజుల త్రినక్షత్ర మహోత్సవాలని పురస్కరించుకొని గోష్ఠి వారమంతా కలిసి విశేషంగా భగవద్ రామానుజ వైభవాన్ని అనుభవిస్తూ భాగవత మంగళాశాసనాన్ని పొందాలి అనేటటువంటి ఒక ఆరాటంతో ఈనాడు ప్రత్యేకమైనటువంటి ప్రవచనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. గోష్ఠి తరఫున మనం ప్రార్థించుకున్నటువంటి మహనీయులు మనకి గోష్ఠిలో అన్వయిస్తారు. ఉదయం కూడా వారితో ప్రసంగించడం జరిగింది. వివరాలన్నీ వారికి అందజేశాను. వారు సంసిద్ధంగానే ఉంటాము అని అన్నారు. వారు మన గోష్ఠిలో అన్వయించిన వెంటనే మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. మనం సూచించిన విధంగా గోష్ఠికి చెందినటువంటి ఇద్దరు మన సభ్యులు ఇంతవరకు మనం చేసుకున్నటువంటి అర్థానుసంధానంలో వారు అవగాహన చేసుకున్నటువంటి విషయాలని పెద్దల దగ్గర మనవి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. మన శ్రీనివాసరావు గారు, అలాగే మన ఝాన్సీ గారు కూడా, అలాగే నిత్యము మనతో పాటు ఈ గోష్ఠిలో అన్వయిస్తూ మనకి ఒక చక్కటి ప్రేరణని కలిగిస్తూ తాము కూడా ఆనందంగా దీంట్లో ఉండేటటువంటి విశేషాలని అనుభవిస్తూ చక్కటి ప్రబంధ స్తోత్ర గానం చేస్తూ ఉండేటటువంటి అమ్మగారు ఆచార్య పత్ని మనకి సంసిద్ధంగా ఉన్నారు. మన ప్రార్థనని మన్నించి ఈ ఇరామానుసను ఉత్తందాది పాసుర గానం చెయ్యమని మనం కోరితే తప్పకుండా అని ఆమె కూడా ఆ ఆనందాన్ని మనకి అందించటానికి సిద్ధంగా ఉన్నారు. గోష్ఠిలో అన్వయిస్తున్నటువంటి అమ్మగారి పాదారవింద సన్నిధిని గోష్ఠి వారమంతా దాసోహ సమర్పణం చేసుకుందాం. అమ్మని ముందు పెట్టుకుని మనం పెద్దలని సేవించుకోగలుగుతున్నాం. ఆ పెద్దల యొక్క మంగళాశాసనాన్ని కూడా అమ్మగారి సమక్షంలో మనమంతా పొందబోతున్నాం. ఇది ఒక విలక్షణమైన విశేషమైనటువంటి సన్నివేశం. అలవోకగా లభించేటటువంటి అవకాశాలు కావు ఇవి. లభించినప్పుడు మనకి వాటి విలువ తెలియదు. కానీ తర్వాత మనం ఇది కూర్చుకోవాలనుకున్నా కూర్చుకోలేని ఒక అనవకాశాలు మనకి ఏర్పడతాయి. ఈ అవకాశాలు భగవంతుడు యథాలాపంగా మనకి అందిస్తాడు. అలా అందించినటువంటి ఆ అవకాశాల యొక్క ఆ ప్రత్యేకతని
మనం గుర్తించుకుంటే ఇలాంటివి ఎన్నైనా మనం పొందగలుగుతాం. అలా కాకుండా ఆ ఏముందిలే అనేటటువంటి ఒక నిర్లక్ష్య భావనని కనుక మనం పొందితే ఉన్నటువంటి అవకాశాలు కూడా మనం కోల్పోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా విలక్షణంగా ఆచార్య పత్ని అన్వయించటం, భాగవతులు మన గోష్ఠిలో అన్వయించి మంగళాశాసనం చేయటానికి ఆనుకూల్యాన్ని ప్రదర్శించటం, మీరందరూ కూడా శ్రద్ధగా సద్గ్రంథ అధ్యయనాన్ని చేయాలనేటటువంటి ఒక ఇష్టాన్ని ఆసక్తిని కలిగి ఉండడం, సమయాన్ని మనమంతా కూడా సద్వినియోగం చేసుకోవటం, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో ఆచార్య మంగళాశాసన బలంతో మనం పొందుతూ ఉండేటటువంటి సదవకాశాలు. ఆ రకంగా మనం ఇవాళ భగవద్ రామానుజ సంప్రదాయానికి చెందిన వారమై ఉత్తములైనటువంటి ఆచార్యుల యొక్క పాదాలని ఆశ్రయించిన వారమై ఉండడం చేత భగవద్ రామానుజుల యొక్క అవతార ఉత్సవాన్ని పురస్కరించుకొని విశేషంగా వారికి మనం దాసోహ సమర్పణం చేసుకుంటున్నాం. గోష్ఠిలో అన్వయించినటువంటి వారందరూ కూడా, ఇంకా అన్వయించబోయేటటువంటి వారంతా కూడా ఈనాటి కార్యక్రమపు వైభవాన్ని పరిపూర్ణంగా పొందగలగాలి. పెద్దల యొక్క మంగళాశాసనాలని మనం చక్కగా అందుకోగలగాలి అని కోరుకుందాం. పెద్దలు వేంచేసే వరకు మనం వేచి ఉండడం మన విధి. వారు కూడా సమయానికే వేంచేస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో మనం అనుకున్న రీతిలోనే ఒక పద్ధతిలో నిర్వహించుకుంటాం. విశేషంగా ముందుగా భగవద్ రామానుజ వైభవ కీర్తనం, అది వారిని మనం ఆహ్వానించుకున్న తర్వాత అమ్మగారి ద్వారా మనం చేసుకుంటాం. ఆ తర్వాత మనకి మన గోష్ఠి సభ్యులు తమ విన్నపాలని చేస్తారు. ఆ తర్వాత స్వామివారిని మనం ప్రార్థన చేసినట్లుగా వారు మనకి మంచి విషయాన్ని అందిస్తారు. ఒక 40-50 నిమిషాల పాటు వారి ప్రవచనాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తాం. ఆ తర్వాత మనం వారి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందుతూ ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటాం. వారిని నేను ప్రార్థన చేస్తాను. స్వామి మంగళాశాసనంతో, అంటే స్వామి యొక్క ఆశీర్వచనంతో మనకి ఈ గోష్ఠి పరిపూర్ణమవుతుంది. అందుకే మనకు సమయం మించిపోయిందనో లేక ఏముందో తెలుసుకోవాలని ఒక్కసారి ఇందులో అన్వయించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడమో అలాంటివి చేసుకోకుండా చివరి వరకు ఇందులో అన్వయిస్తే భాగవతోత్తముల యొక్క మంగళాశాసనాన్ని మనం ప్రత్యక్షంగా పొందగలుగుతాము. అందుకని ఆ మంగళాశాసనాన్ని పొంది వారికి మనం కృతజ్ఞత నివేదనం చేసుకుంటూ గోష్ఠిని ఈనాడు మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. వారు ఏం చేసేలోగా మనం శ్లోక అనుసంధానం చేసేసుకుందాం. మనకి ఎలాగా రోజు జరుగుతోంది, ఇంకా వారు అన్వయించడం లేదు కనుక మనం శ్లోక అనుసంధానం చేస్తే ఈనాటి కార్యక్రమంలో మన నిత్య కార్యక్రమాన్ని కూడా అన్వయించుకున్నటువంటి ఒక పూర్ణత మనకి ఏర్పడుతుంది. మనం 14వ శ్లోకం నుంచి అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం ఆజానులం విభుజమాయత కర్ణపాశం శ్రీమన్మహావనగిరీంద్ర నివాస దీక్షం లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు జని జీవనప్యయ విముక్తయో యతో జగతామితి శృతి శిరస్సు గీయతే తదిదం సమస్త దురితైక భేషజం వనశైల సంభవమహం భజేమః సద్బ్రహ్మాత్మపదైస్త్రయీ శిరసి యో నారాయణోక్త్యా తథా వ్యాఖ్యాతో గతి సామ్య లబ్ధ విషయానన్యత్వ బోధోజ్వలైః నిస్తుల్యాధికమద్వితీయమమృతం తం పుండరీకే క్షణం ప్రారూఢ శ్రియమాశ్రయే వనగిరేః కుంజోదితం సుందరం పతిం విశ్వస్యాత్మేశ్వరమితి పరం బ్రహ్మపురుషః పరం జ్యోతిస్తత్వం పరమపి చ నారాయణ ఇతి శృతిః బ్రహ్మేశాదీంస్తదుదిత విభూతింస్తు గృణతి యమాహారూఢ శ్రీః సవనగిరిధమా విజయతే పృథివ్యాద్యాత్మాంతం నియమయతి యస్తత్వనికరం తదంతర్యామి తద్వపురవిదితస్తేన భగవాన్
एषः स्वैश्वर्यं न विजहदशेषं वनगिरिं समध्यासीनो नो विशतहृदयं सुन्दरभुजः प्रत्यगात्मनि कदाप्यसम्भवत् भूमभूमिमभिवक्तियं श्रुतिः तं वनाद्रिनिलयं सुसुन्दरो सुन्दरायतभुजं भजामहे वन्देयसुन्दरभुजं भुजगेन्द्रभोगसक्तं महावनगिरिप्रणयप्रवीणं यं तं विदुर्दहरमष्टगुणोपजुष्टम् आकाशमौपनिषदीषु सरस्वतीषु यत्स्वायत्तस्वरूपस्थितिकृतिकनिजेच्छानियाम्यस्वशेषानन्ताशेष प्रपञ्चः ततैह चिदिवाचिद्वपूर्वाचिशब्दैः विश्वैश्शब्दैः प्रवाच्यो हतवृजिनतया नित्य एवानवध्यः तं वन्दे सुन्दराह्वं वनगिरिनिलयम् पुण्डरीकायताक्षं गुणिजं गुणिनो हि मङ्गलत्मं प्रमितं प्रच्युत यत्स्वरूपमेत्य तमनन्तसुखावबोधरूपं विमलं सुन्दरबाहुमाश्रयामः अतिपतितावधिस्वमहिमानुभवप्रभवत् सुखकृत निस्तरङ्गजलधीतनित्यदसम् प्रतिभटमेव हेयनिकरस्य सदा प्रतिमं हरिमिह सुन्दराह्वमुपयामि वनाद्रितटे सदा षाड्गुण्याख्यैः मृदुलबलविज्ञानशकन प्रभावीर्यैश्वर्यैरवधिविधुरैरेधितदशं द्रुमस्तोमक्ष्माभृत्परिसर महोद्यानमुदितं प्रपद्ये अध्यारूढश्रियमिममहं सुन्दरभुजं सौशील्याश्रितवत्सलत्वमृदुता सौहार्दसाम्यार्जवैः धैर्यस्थैर्यसुवीर्यशौर्यकृतिता गाम्भीर्यचातुर्यकैः सौन्दर्यान्वितसौकुमार्यसमतालावण्यमुख्यैर्गुणैः देवः श्रीतरुषण्डशैलनिलयो नित्यस्थितः सुन्दरः 25 శ్లోకాల వరకు మనం అనుసంధానం చేసుకున్నాం. స్వామివారి కోసం మనం ఎదురు చూస్తూ ఉందాము. ఒకసారి వారి ఐడి ఏదో మనకి తెలియదు, కానీ ఏం చేస్తే వెంటనే మనం గ్రహించగలుగుతాం. కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మంజుల గారు. ఒకవేళ నేను చూడలేకపోయినా పరీక్ష రాయటానికి సిద్ధంగా ఉండే విద్యార్థులు ఎలా ఉంటారో మా శ్రీనివాసరావు గారు, ఝాన్సీ గారు నాకు అలాగే కనిపిస్తున్నారు. ఎంత వేగం ఆన్సర్ షీట్ క్వశ్చన్ ఆన్సర్ షీట్ అయితే రెడీగా ఉంది, క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కోసం ఉండే ఆ 2-3 క్షణాలలో మనకుండే టెన్షన్ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఆన్సర్ షీట్ ఇచ్చారు, నెంబర్ వేసాం, మొత్తం ఫిలప్ చేయవలసినటువంటి ఆ ఫ్రంట్ పేజ్ అంతా ఫిలప్ చేసుకున్నాం. ఇంకా ఆన్సర్స్ స్టార్ట్ చేయాలి, చేయడానికి ముందు క్వశ్చన్ పేపర్ మన దగ్గరికి రావాలి. నేను స్టూడెంట్గాను అనుభవించాను, ఆ ఆత్రుత ఎలా ఉంటుందో లెక్చరర్గా కూడా పిల్లల్లో నేను గమనించాను. అన్ని స్థాయిలలోనూ కూడా, ఎలిమెంటరీ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ నుంచి కాలేజ్ స్థాయి వరకు కూడా ఆ ఆత్రుత ఒక్కలాగే ఉంటుంది. ఎంత వేగం ప్రశ్న మన దగ్గరికి వస్తుందో, ఎంత వేగం మనం ఆన్సర్ చేసేద్దామా అనేటటువంటి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో మన వారి ముఖంలో ఉండేటటువంటి ఆ టెన్షన్ నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం వినడం కంటే ఒక విషయాన్ని మనం అనడానికి సిద్ధపడేటప్పుడు దాని మీద మనకు ఉండేటటువంటి శ్రద్ధ, ఆ విషయం మీద మనకి కలిగేటటువంటి ధారణ, ఇది స్థిరంగా ఉండిపోతుంది ఎప్పుడైనా సరే. అది ఒక్క శ్లోకం కానివ్వండి, ఒక్క అర్థం కానివ్వండి, ఒక్క విషయం కానివ్వండి, అయినా సరే మనం దాన్ని చాలా చక్కగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకనే ఈ ప్రయత్నం చెయ్యండి అని అంటున్నాను. సుందరబాహుస్తవంలో ఇవాళ మీరు చెప్పేటటువంటి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, అస్సలు మరవలేకుండా మీరు దాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది ఒక మంచి అవకాశం.
ఇది ఒక అద్భుతమైనటువంటి అవసరం అని అనుకుని మీరు దాన్ని స్వీకరిస్తున్నారు, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిన్న శ్రీనివాసరావు గారు, ఝాన్సీ కూడా తాము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని నాకు అందజేసి నా అభిప్రాయాన్ని కూడా సేకరించుకుని దానికి తగిన రీతిలో మళ్ళీ దాన్ని మలచుకొని సంసిద్ధంగా ఉన్నారు. గోష్ఠి గారందరూ కూడా ఈ శుభవేళలో వారిని వింటూ పెద్దల యొక్క మంగళాశాసనాలని పొందడానికి సంసిద్ధులై ఉన్నారు. స్వామివారు, ఇంకా మనకి ఇందులో అన్వయిస్తారు, వెదురు చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఇంకేమీ లేదు. ఎందుకంటే వారు రాకుండా మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోలేం. అమ్మగారి అనుసంధానం కూడా వారి సమక్షంలోనే జరిగితే అదే రామానుజ వైభవ సంకీర్తనం మనకి దాంతో ప్రారంభం చేసుకున్నట్లుగా ఉంటుంది. కనుక మనం ఎదురు చూద్దాం. బహుశా వారికి ఈ వ్యాసంగం అలవాటై ఉంటుంది, అయినా ఒకసారి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి జై శ్రీమన్నారాయణ దాసోహం. అందరం సిద్ధంగా ఉన్నాం, మీకేం ప్రాబ్లం ఏం లేదు కదా స్వామి లింక్ వల్ల? స్వామి గోష్ఠి అంతా దేవర వారి కోసం ఎదురు చూస్తున్నాం స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఒక 2 నిమిషాలలో వారు మన గోష్ఠిలో అన్వయించబోతున్నారు, సిద్ధంగానే ఉన్నారు. ఏ రకమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లము లేదుట, ఇబ్బంది లేదు. అందుకని వారు అన్వయించగానే మనం వారిని సేవిస్తూ వారి గురించినటువంటి వైభవాన్ని నిన్ననే మనం తెలుసుకున్నాం. వారి ఇవాళ వారు అన్వయించడంలో మనకి ప్రజ్ఞలు, దివ్య దేశంలో ఏం చేసి ఉండేటటువంటి ఆచార్యులు, వారి యొక్క అంశ రూపంలో మనకి వారి ఆశీస్సులని అందిస్తున్నారు అని మనం భావన చేసుకోవాలి. 2 దివ్యక్షేత్రాలతో సంబంధం కలిగినటువంటి మహనీయులు అని నిన్న మీకు మనవి చేశాను. జన్మత శ్రీపెరుంబూదూరు దివ్యక్షేత్రంతో సంబంధం కలిగినటువంటి వారు, భగవద్ రామానుజుల యొక్క అవతార స్థలం అది అని మనకి తెలుసు. అలాగే నిత్య కైంకర్య పరులుగా కంచి వరదరాజుని యొక్క సేవని చేసుకుంటూ ధన్యులు అవుతూ ఉండేటటువంటి మహానుభావులు. ఈ సందర్భంగా వరదరాజస్వామి యొక్క అనుగ్రహం, ఆ రామానుజుల వారి యొక్క మంగళాశాసనం, స్వామి యొక్క నిత్య కైంకర్య పరులైనటువంటి భాగవతోత్తముల యొక్క ఆశీర్బలం మనం అందుకోబోతున్నాం. బహుశా గోష్ఠిలో చాలామందికి వారి పేరు కానీ వారితో కానీ పరిచయం తప్పకుండా ఉండి ఉంటుంది. బహుశా ఝాన్సీకి అయితే తెలిసే ఉంటుంది, విజయలక్ష్మి ఆలయంలో వారు 1-2 సార్లు ధనుర్మాస వ్రత నిర్వహణాన్ని చేసి ఉన్నారు. అందుకని ఆ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి కూడా ఆ స్వామివారితోటి ప్రత్యక్షమైనటువంటి పరిచయం, వారికి గురించినటువంటి, వారి వైభవాన్ని గురించినటువంటి విశేషాలు తెలిసే ఉంటాయి. ఎవరికైనా తెలియని వారు కూడా ఉన్నా ఇవాళ ఆ కొరత మనకి తీరిపోతుంది. మనకి తమిళనాడులో ఉండేటటువంటి పెద్దలలో తెలుగులో ప్రవచనం చేసి ఆంధ్ర ప్రాంతంలో బాగా ఒక ప్రఖ్యాతిని పొందినటువంటి అతి కొద్ది మంది మహనీయులలో మన జయ శ్రీమన్నారాయణ స్వామివారు ఐడి ఏదమ్మా నాది నా స్క్రీన్ మీద ఇంకా రాలేదే. జయ శ్రీమన్నారాయణ. నా స్క్రీన్ మీదకి వారి ఐడి రాలేదు. వేయించేశారా వారు? జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.
సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి వారి ప్రార్థనని మన్నించి ఈనాడు గోష్ఠిలో అన్వయించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి అందిస్తూ మంగళాశాసనం చేయటానికి సంసిద్ధంగా వేంచేసి ఉన్నటువంటి ఉవే శ్రీమాన్ రాజహంసం స్వామివారిని గోష్ఠి తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటున్నాను. నా స్క్రీన్ మీద ఇంకా వారి ఐడి డిస్ప్లే అవ్వలేదు, అందుకే వారిని నేను ఇంకా సేవించుకోలేకపోతున్నాను. కానీ మన గోష్ఠి నిర్వాహకురాలు మంజుల గారు వారు మన గోష్ఠిలోకి వేంచేశారు అని తెలియజేశారు. గోష్ఠి వారం అందరం వారిని సేవిస్తూ వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. స్వామి, ఈ గోష్ఠిని గురించి దేవరవారికి చిన్న పరిచయాన్ని చేస్తాను. ఈ దాసురాలు ప్రస్తుతం బెంగళూరులో అబ్బాయి దగ్గర ఉంటోంది. ఈ కరోనా సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ఒక అవకాశం ఆచార్య మంగళాశాసనం వల్ల లభించింది. హైదరాబాద్ నగరానికి చెందినటువంటి మంజుల అనే నామధేయంతో ఉన్నటువంటి మన చినజీయర్ స్వామివారి పాదాశ్రితులు అయినటువంటి ఒక ప్రపన్నురాలు గజ్యత్రయం నేర్చుకోవాలి అర్థంతో సహా అని తమకి తెలిసినటువంటి పెద్దల ద్వారా ప్రార్థన చేశారు. వారి గోష్ఠి ఒకటి ఉంది. ఆ గోష్ఠి వారంతా స్తోత్ర పాఠాలని పెద్దల దగ్గర నేర్చుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా గజ్యత్రయాన్ని అర్థంతో అనుసంధానం చెయ్యాలి అని తెలుసుకోవాలి పెద్దల ద్వారా అని ఆసక్తి కలిగింది. దానికి ఆచార్య మంగళాశాసనంతో ఒక అవకాశం ఏర్పడింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని గజ్యత్రయాన్ని వ్యాఖ్యానంతో సహా ఒక 4 నెలల పాటు గోష్ఠి వారందరం కలిసి అనుసంధానం చేసుకోగలిగాం. అందులో చాలా ప్రాంతాలకి చెందినటువంటి ప్రపన్నులందరూ కూడా అన్వయించటం ఒక విశేషం. ఆ సందర్భంగా పెద్దలు భాగవతోత్తములు కూడా గోష్ఠిలో అప్పుడప్పుడు అన్వయిస్తూ మంగళాశాసనాలని అనుగ్రహించి ఉంటున్నారు. వీరంతా కూడా చాలా వరకు మన చినజీయర్ స్వామివారి శ్రీపాదములను ఆశ్రయించి ఈ విశిష్టాద్వైత సిద్ధాంత మార్గంలో తమ జీవితాలని ధన్యం చేసుకుంటూ ఉండేటటువంటి భాగ్యవంతులు. భాగ్యనగరం, కరీంనగరం, వరంగల్, హనుమకొండ, ఇంకా నల్గొండ, విజయవాడ, అన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి ప్రాంతాలకు చెందిన వారంతా కూడా ఈ లింక్ ద్వారా ఈ గోష్ఠిలో అన్వయిస్తూ సద్గ్రంథ అధ్యయనానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అలా గజ్యత్రయం పూర్తి అయిన తర్వాత అంతటితో ఆపకుండా ఈ గోష్ఠిని కొనసాగించుకోవాలి అనేటటువంటి ఒక ప్రబలమైనటువంటి శ్రద్ధని వ్యక్తం చేస్తే తర్వాత ధనుర్మాస సందర్భంగా గోష్ఠిని నిర్వహించుకున్నాం 4 రోజులు. ఆ సందర్భంగా తిరుప్పావై అర్థానుసంధానం చేసుకుంటూ తిరుప్పళ్ళి ఎడిచి దివ్య ప్రబంధాన్ని విస్తృతంగా వ్యాఖ్యాన సహితంగా తెలుసుకుంటూ ఈ గోష్ఠి తర్వాత కూడా ఇంకా కొనసాగించుకోవాలి అనే ఉద్దేశ్యంతో పంచస్తవాలని తెలుసుకుంటే బాగుండును అని వారి ఉద్దేశ్యాన్ని గ్రహించి పెద్దల యొక్క ఆమోదంతో సుందరబాహు స్తవం అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకున్నాం స్వామి. 2 నెలలుగా ఆ అర్థానుసంధానాన్ని చేసుకుంటూ వస్తున్నా. కిందటి నెల 5వ తేదీ నుంచి మళ్ళీ గోష్ఠిని ప్రారంభం చేసుకున్నాం. మన స్వామివారు నిర్వహించినటువంటి సహస్రాబ్ది సమారోహంలో అందరూ కూడా తమ తమ కైంకర్యాన్ని సమర్పించుకొని ఆచార్య మంగళాశాసనాన్ని పొంది భగవద్ రామానుజుల యొక్క విరాట్ వైభవాన్ని అనుభవించి మళ్ళీ నిత్య గ్రంథ అధ్యయనాన్ని ప్రారంభం చేసుకున్నారు. ఇప్పటి వరకు
సుందరబాహుస్తవంలో 25 శ్లోకాల వరకు అర్థంతో అనుసంధానం చేసుకోగలిగాము. ఇది ఈ గోష్ఠి యొక్క పరిచయం. ఇలా చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ గోష్ఠి భాగవత మంగళాశాసన బలంతో స్థిరత్వాన్ని పొందాలి, సద్గ్రంథాలని చక్కగా అధ్యయనం చేయాలి, మహనీయులు ఆచార్యుల యొక్క రుణాన్ని ఈ రకంగా తీర్చుకోగలిగేటటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి, అది నెరవేరాలి అనంటే దానికి ప్రధానమైనది భాగవత మంగళాశాసనం కనుక తమ వంటి భాగవతోత్తములని ఆహ్వానించుకుని మీ మంగళాశాసనాలను పొందడానికి గోష్ఠి అంతా శ్రద్ధగా ఎదురు చూస్తూ ఉంది. స్వామి, దేవరవారి వైభవాన్ని నిన్ననే గోష్ఠిలో మనవి చేశాను. రాజహంసం స్వామిని ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అని అంటారు. అలాగే జగమరిగినటువంటి బ్రాహ్మణులు వీరు, జగమరిగినటువంటి ఉభయ వేదాంత పండితులు, ఉత్తమోత్తమమైనటువంటి వంశానికి చెందినటువంటి వారు, మహనీయుల యొక్క సంబంధము, మహాత్ముల యొక్క ఆనువంశికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారము, దివ్య దేశాలకి పవిత్రమైనటువంటి క్షేత్రాలతో సంబంధాన్ని కలిగి ఉండడము, ఉజ్వలమైనటువంటి రీతిలో దివ్య ఉభయ వేదాంత ప్రచారకత్వంతో ఆ సంప్రదాయ సేవ చేస్తూ ఉండేటటువంటి మహత్వము, వాటన్నిటితో కలిపి చక్కటి సౌహార్దము, మంచి స్నేహము, మంచి ఆత్మీయత కలిగి ఉన్నటువంటి పరమ భాగవతోత్తములు ఉవే శ్రీమాన్ రాజహంసం స్వామి వారు అని గోష్ఠి వారికి వారి యొక్క వైభవాన్ని స్వల్పంగా తెలియచేసుకుంటూ, ఇటువంటి మహనీయులు ఇవాళ భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవ పురస్కృతులై అంటే ఆ సందర్భంగా మనకి తమ మంగళాశాసనాలని అందించడానికి వేంచేసి ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని వారి దగ్గర మనం విన్నపం చేసుకుని వారి ఆమోదంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దానికి ముందుగా మన గోష్ఠి నిర్వాహకురాలైనటువంటి భాగ్యనగర వాసిని అయినటువంటి చినజీయర్ స్వామి వారికి చాలా ఆప్తురాలైనటువంటి శిష్యులుగా వారి గోష్ఠి అంతా, మంజుల గారు అంటే మన గోష్ఠికి ప్రతినిధి, అలాంటి ఆమె నిర్వాహకత్వపు బాధ్యతతో స్వామివారికి సాదరంగా స్వాగత వచనాలని తెలియచేసి దాసోహ సమర్పణం చేసుకుంటారు. తర్వాత నేను కార్యక్రమాన్ని వివరిస్తాను. ఆ రకంగా మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మంజుల గారు. జై జై శ్రీమన్నారాయణ. అగైన్ మహనీయుడు మహానుభావుడైన ఉభయ వేదాంత శ్రీమాన్ ఆ ప్రతివాది భయంకర అన్నంగాచార్య స్వామి వారి పౌత్రుడు శ్రీమాన్ ఉదయ రాజహంసన్ స్వామి వారు లోకంలో ఎన్ని ఉన్నా మన విశిష్ట అద్వైత రామానుజ సంప్రదాయం విలువైనదని గొప్పదని భావించిన వారు, అన్ని కైంకర్యములలో ఆచార్య కైంకర్యములు ఆచార్య కైంకర్యము చాలా గొప్పదని విశిష్టమైనది అని నమ్మిన వారు, వీరిని సాధారణంగా సవినయంగా సమర్పితంగా ఆహ్వానిస్తూ మంగళాశాసనం కృప చేయవలసిందిగా వారి శ్రీచరణ సన్నిధిలో అసఖ్య దాసోహములు సమర్పిస్తున్న గోష్ఠి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి, స్వామి వీడియో ఆన్ అవ్వలేదు అంటే నా దీంట్లో రావటం లేదు. అమ్మా వీడియో ఉందా? రాజహంసం స్వామి అని ఐడి వస్తుంది కానీ నా దీని మీద డిస్ప్లే అవ్వటం లేదు. సరే, వారిని మీరందరూ కూడా సేవిస్తున్నారు కనుక వారిని సేవించుకోండి. స్వామి వారి దగ్గర ఈనాటి కార్యక్రమాన్ని మనవి చేస్తున్నాను. స్వామి, మా అదృష్ట విశేషం చేత ఈ గోష్ఠికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, మా ఆచార్య పత్ని, మనందరికీ ఆచార్యులు మార్గదర్శకులు అయినటువంటి వరంగల్లో వేంచేసి ఉండేటటువంటి మహనీయులు మహామహోపాధ్యాయులు పరమపద వాసులు అయినటువంటి నచ రఘునాథాచార్య స్వామి వారి యొక్క ధర్మపత్ని ఆచార్య పత్ని శ్రీమతి సీతమ్మ గారు ఈ గోష్ఠిలో అన్వయిస్తున్నారు, మాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వారి మంగళాశాసనాలని పొందుతూ మనం ఈ గోష్ఠిని నిర్వహించుకుంటున్నాం. దేవరవారికి కూడా వారిని సేవించి వారి యొక్క ఆశీస్సులను పొందినటువంటి అనుభవాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఆమె మాకు ఆ సందర్భాన్ని బట్టి దివ్య ప్రబంధ గానం కూడా చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వచ్చేటటువంటి నాలాయిర దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి పాసురాలని ఆ దశకాలని అమ్మగారు అలవోకగా గానం చేస్తున్నారు.
92 సంవత్సరాల వయస్సులో కూడా ధాటిగా హాయిగా ఆనందంగా దివ్య ప్రబంధ గానం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండేటటువంటి అమ్మగారు మాకు ఈ గోష్ఠిలో అన్వయించడం ఒక అలభ్య లాభంగా భావిస్తూ ఆమెని మేము దేవరవారికి పరిచయం చేసుకుంటూ ఆమె పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ మొట్టమొదటిగా ఈనాటి కార్యక్రమంలో అమ్మగారి యొక్క ప్రబంధ గానం రామానుజ తిరునక్షత్రోత్సవ మహోత్సవం కనుక సమయాన్ని కూడా సంగ్రహం చేసుకుంటూ ఇరామానసనోత్తందాదిలో ఒక 5 పాసురాలు అమ్మగారు ఏ 5ంటిని ఎంచుకున్నా ఒక 5 పాసురాలని గానం చేస్తే ఆ భగవద్ రామానుజ సంకీర్తనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం స్వామి. తర్వాత నిత్యము గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి సభ్యులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించుకుంటున్నారో, ఎంతవరకు మననం చేసుకుంటున్నారో, దాన్ని ధరించగలుగుతున్నారా లేదా అనే ఒక అభ్యాసం కోసం దాన్ని మళ్ళీ మరునాడు పాఠ్యాంశంలో నేను ప్రారంభం చేసుకునే ముందు నిన్నను జరిగినటువంటి పాఠ్యాంశాన్ని ఒక 2-3 నిమిషాలు వారు మననం చేసి గోష్ఠిలో వివరణ చేసేటటువంటి ఒక పద్ధతిని పెట్టుకున్నాం. భాగవత మంగళాశాసనాన్ని పొందితే ఆ అభ్యాసం మరింతగా రాణిస్తుంది అనే ఉద్దేశ్యంతో ఇంతవరకు జరిగినటువంటి పాఠ్యాంశంలో వారు అవగాహన చేసుకున్నటువంటి విషయాన్ని దేవరవారి ముందర మనవి చేసుకోవడానికి అనుమతించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. అమ్మగారి ప్రబంధ గానం అయిన తర్వాత గోష్ఠికి సంబంధించినటువంటి వారు పురుషుల నుంచి ఒకరు, స్త్రీల నుంచి ఒకరు. పురుషుల నుంచి శ్రీమాన్ శ్రీనివాసరావు గారు, స్త్రీల నుంచి ఝాన్సీ రాణి గారు పాసురాన్ని మనవి శ్లోక అర్థాన్ని మనవి చేస్తున్నారు. అది కూడా 3-4 నిమిషాలకి మించకుండా, 5 నిమిషాలకి మించకుండానే వారి విన్నపం సాగుతుంది. దానిని దేవరవారి ముందు ప్రస్తావన చేసి భాగవత సాక్షిగా భగవద్ రామానుజులకి సమర్పణ చేసుకోవడం అనేటటువంటి దృష్టితోటి ఈ సాహసానికి సిద్ధపడుతున్నారు. దేవరవారు దానికి ఆమోదిస్తారు అని ఆశిస్తున్నా. తదుపరి దేవరవారు తమ అనుగ్రహ భాషణాన్ని అందించాలి అని మా ప్రార్థన. ముందుగా మీకు కార్యక్రమాన్ని విన్నపం చేసుకుంటూ అమ్మగారిని దివ్య ప్రబంధ ఇరామానసనోత్తందాది దివ్య ప్రబంధ పాసుర అనుసంధానం చేయవలసినదిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అమ్మ మీరు పాసుర అనుసంధానం చేయవలసింది. జయ శ్రీమన్నారాయణ. గంభీరేణ పదాత్మ వేదన రాజేణ రాజేణ మే రాతోం ఎతి సార్వభౌమ రాతోం ఎతి సార్వభౌమ హరిరా వత్తే వృషం ఊమన్ను మారు పొరుండియ మార్గం மறிந்த பாவன்மாரம் அடிப்பணிந்துவிண்டவன் பரகலையோர் தாம் மன்ன வந்த இராமானுஜன் சரணாரவிந்தம் நாம் மன்னி வாழா நீங்கே சொல்லுவோம் அவன் நாமங்களே மொழியை கடக்கும் பெரும்புகழான் பஞ்சமக்கூம்பாம் குழியை கடக்கும் எனக்கினையாதும் வருத்தமின்னே காட்சியானும் கரிமுகத்தானும் கணலும் முக்கண்மூர்த்தியும் மூடியும் வைகுண்டம் வேகடம்
జయ శ్రీమన్నారాయణ. మన ప్రార్థనని మన్నించి ముందు వెనుకలతో శ్లోకాలని కలుపుకుంటూ ఐదు పాసురాలను విన్నపం చేసినటువంటి అమ్మగారికి కృతజ్ఞతాపూర్వకంగా దాసోహ సమర్పణం చేసుకుందాం. ఆ స్వామివారు కనపడడం లేదు, స్వామివారు కనపడడం లేదు అని ఒకటే స్క్రీన్ మీద అందరూ టైప్ చేసి పెడుతున్నారు. నేనేం చేయగలను, నాకు కనపడడం లేదు. ఇప్పుడే వీడియో నా దీని మీద డిస్ప్లే అవుతోంది. స్వామివారిని సేవించుకునేటటువంటి ఒక అవకాశం ఏర్పడింది. వారిని దర్శించుకుంటూ వారి ఆమోదాన్ని పొందుతూ ఈ గోష్ఠీ సభ్యులలో ముందుగా మనకి ఝాన్సీ రాణి, ఇంతకుముందు ఆడ మొగ అనేటటువంటి క్రమంలో ఒక ఏ పద్ధతిని పాటించామో ఇప్పుడు దానికి మరొక రకమైనటువంటి పద్ధతిలో మనం ముందుగా ఝాన్సీ రాణి గారు చెప్తారు, తర్వాత మన శ్రీనివాసరావు గారు చెప్తారు. ఝాన్సీ రాణి గారు రాజహంసం స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించుకొని వారి ప్రవచన వైభవాన్ని అనుభవించి ఉన్నటువంటి వారు. చక్కటి ఇల్లాలు, తల్లిగా తన గృహిణిగా తను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలనన్నింటినీ సక్రమంగా నిర్వహించి పెద్దలైనటువంటి అత్తగారిని చాలా కంటికి రెప్పలా కాపాడి ఆమె సేవ చేసుకొని ఏ లోటు రానివ్వకుండా పిల్లలని ఉత్తములుగా తీర్చిదిద్ది ఆ సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి వ్యాసంగాన్ని కొనసాగించుకుంటూ ఇప్పుడు మరింతగా దీంట్లో అన్వయిస్తూ చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉండేటటువంటి భాగ్యవతి, ఆమె సుందరబాహుస్తవంలో ఒక శ్లోక అర్థాన్ని స్వామివారి యొక్క అనుమతితో మనకి విన్నపం చేస్తారు. తన గురించి తనని పరిచయం చేసుకోమంటే పరిచయం చేసుకోలేదని ఆమె గురించినటువంటి నాకుండే చిరపరిచయంతో ఈ మాటలని నేను స్వామివారి ముందర విన్నపం చేస్తున్నాను. అంతకంటే అతిశయం మనకి అవసరం లేదు. ఇష్టము కలిగి, ఆసక్తి కలిగి సంప్రదాయంలో గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఆనందించగలిగేటటువంటి ఒక చురుకైనటువంటి ఇల్లాలు మన ఝాన్సీ రాణి గారు. ఆమెని తన శ్లోక అర్థ అనుసంధానాన్ని చేయవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. తమ మృదు మధుర భాషణతో నిత్య కాలక్షేపంతో మనలను తరింపచేస్తున్న అమ్మగారి తిరువడికి దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మన సద్గ్రంథ అర్ధ అధ్యయన గోష్ఠి సంగోష్ఠికి విశిష్ట అతిథిగా వేంచేసిన నిత్యం కంచి వరదాస స్వామి సేవలో తరిస్తున్న ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీ ప్రతివాది భయంకర అన్నంగరాచారి గారి పౌత్రులు అయిన శ్రీమాన్ శ్రీ రాజహంసం స్వామి వారి తిరువడికి దాసోహం సమర్పించుకుంటూ గోష్ఠి వారందరికీ దాసోహం అండి. ఈ సందర్భంగా అడిగే అమ్మగారు మనకు సాయిస్తున్న సుందరబాహు స్తవంలోని 8వ శ్లోకం యొక్క అర్థాన్ని వివరించాలనుకుంటున్నాను. ముందుగా శ్లోకం అనుసంధానం చేసుకుందాం. సుందర దోర్ దివ్యాజ్ఞాలంబన
कातरवसानुयायिनिकरणि प्रणयकलह समाधिर्यत्र मनादृष्ट एष सुंदर दोष्णः प्रतिपदार्थमंडि यत्र ये पर्वतंलो अयिते करिणि मगयेनुगु सुंदरदो दिव्याज्ञ सुंदर बाहु स्वामी दिव्याज्ञ यक्क आलंबन स्पर्शचेत कातर भयपड़िन वस आड़ेनुगुनु అనుయాయిని అనుసరించినది కాగా ప్రణయకలహ వాని మధ్య సంభవించిన ప్రణయకలహ యొక్క సమాధి పూర్తి ఏర్పడినదో సయేష అట్టి ఈ మనాద్రి తిరుమారి గంజోలై అనే పర్వతము సుందర దోష్ణహ సుందర బాహు స్వామిది అని అంటున్నారు. ఒక ఆడ ఏనుగు ఒక మగ ఏనుగును వదిలి ప్రణయకలముతో దూరంగా వెళుతుంటే ఆ మగ ఏనుగు సుందర బాహు స్వామిపై ఆన పెట్టుకుంటే ఇక ముందుకు కదలలేక ఆన మేరలేక వెనక్కు తిరిగి వచ్చిన ఈ తిరుమారింజోలే అనే పర్వతము సుందర బాహు స్వామిది అంటున్నారు ఈ శ్లోకంలో. ఇదే భావంతో పెరియాళ్ వారు మనకు అనుగ్రహించిన పెరియాళ్ వారి తిరుమడిలోని 4వ పత్తు 2వ దశకంలో 5వ పాశురంలో కూడా ఇదే భావంతో మనకి కనిపిస్తుంది. ఒకసారి ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. వరుణారణం పనికొండవన్ పొయ్ కయల్ కంజన్ తన్ వరువారణం ఉయర్ ఉండవన్ సెన్ను ఉరయం మలై వరువారణం తన్ పిడి తురందోడ కణల్ వన్నం తిరువానే పూరత్రియం తన్ మారిలంజోలయ్యే. ఈ శ్లోకంలో ఈ పాశ్వంలో ఒక ఆడ ఏనుగును ఒక మగ మనకి ఏం చెప్తున్నారంటే ఈ పర్వతం పై ఒక మగ ఏనుగు తన ఆడ ఏనుగులతో కలిసి క్రీడించే సమయంలో వాని మధ్య ప్రణయ కలహం సంభవించిందట. అప్పుడు ఆ ఆడ ఏనుగు మగ ఏనుగును వదిలి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటే మగ ఏనుగు నన్ను వదిలిపోయినట్లయితే సుందర స్వామిపై ఆన అని ఒట్టు పెట్టిందట. అప్పుడు ఆ ఆడ ఏనుగు ఆ ఒట్టును దాటి ముందుకు పోలేక భయపడి నిలిచిపోయిందట. అంతటితో వాటి మధ్య ప్రణయ కలహం ముగిసింది. దీన్ని బట్టి తిరుమాలింజోలే పర్వతము నందు తిరియక్కలు కూడా సుందరబాహు స్వామిపై ఎంత భక్తి ప్రవర్తులు ఉన్నావో వ్యక్తమవుతున్నది. ఈ గజములకు స్వామి అంతటి భక్తి ఉన్నదా అంటే ఇక్కడ పోదత్తాల్ వారు సాయించిన 2వ తిరువందాదిలో 72వ పాశ్రంలో కూడా కోతు అరిందు వానరంగల్ పూం శనై పుక్ అనే పాశ్రంలో కోతులు ప్రొద్దున్నే లేచి అక్కడ పారుతున్న పూలతో నిండిన సెలయేరులో స్నానం చేసి అక్కడ విరిసిన పూలను తీసుకొచ్చి సమర్పిస్తున్నాయట ఆ వెంకటేశ్వర స్వామికి. ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత త్వరపడు ఓ మనస అని ఆళ్వార్లు తన మనసు చెప్పుకుంటున్నారు ఈ పాశ్వంలో. అట్లాగే పేయాళ్వారు సాయించిన 3వ తిరువందాది 70వ పాశ్వంలో కూడా మనం ఎలాగైతే అర్చన చేసేటప్పుడు పాద ప్రక్షాళన చేసి ఆచమనం చేసి మొదలు పెడతామో అలాగే ఆ వెంకటాచలం పైన ఉన్న ఏనుగులు కూడా తమ మదజలంతో నోటిని శుభ్రం చేసుకుని కింద పడి సెలయేరువలే కారిన మదజలంతో కాళ్ళు కడిగి తొండంతో తేనెలు స్రవించే పూలనంట తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాయని ఆళ్వార్లు సాయిస్తున్నారు. ఇట్లా ఆళ్వార్ల భావనతో కోదత్తాల్ వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని మనకు అందించారు అని అమ్మగారు చెప్పారు. ఈ దివ్యక్షేత్రంలో సకల జంతువులకు చక్కటి జ్ఞానం కలిగించు స్వభావం కలిగిందని ఈ శ్లోకంలో ద్వారా తెలియచేయబడింది. అడిగేన్ ఏమన్న తప్పులు చెప్పుకుంటే క్షమించమని కోరుతూ నేను రామానుజదాస్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి చరితార్థతని పొందినటువంటి ఝాన్సీరాణి గారిని మనసారా అభినందిస్తూ మన గోష్ఠి సభ్యులైనటువంటి శ్రీనివాసరావు గారిని తమ పరిచయం చేసుకుంటూ తాము గ్రహించినటువంటి అంశాలని పెద్దల ముందర విన్నపం చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ శ్రీనివాసరావు గారు. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అమ్మగారికి రాజహంస స్వామి గారికి సీతమ్మ గారికి దాసోహాలమ్మ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మా అయ్యగారిది తిరునక్షత్రం కనుక ఒక్క నిమిషం టైం తీసుకుని తిరునక్షత్ర తనయ నిశ్చితనయ విన్నపం చేసుకుంటాను మా గురువు గారిని. తిరునక్షత్ర తనయ కాలయుక్త అయే వర్షే మేషే
रेवती चे शुभे अनुद्धासादि सच्चिष्यं श्रीनिवास गुरुं भजे। निश्चितनय पांडूरी तिरुनारायणार्य पादाभ्यसालिनः अनुद्धासस्य पादाभ्यं श्रीनिवास गुरुं भजे। आचार्य त्रिवेदगलेश जानकम्म गारी पादपद्मालकु विनम्रतो नमस्कृतु। ఈ తిరువరంగ శ్రీనివాసరావు దాసుడు అమ్మగారి నియమనం ప్రకారము ఈరోజు సుందరబాహు స్తవం అంటగా తిరుమల రంసాలయం మీద అమ్మగారు సాయించిన విషయాలలో దాసునికి అర్థమైనంతలో కొన్ని విషయాలను ఈ భాగవత గోష్ఠి ముందు విన్నపం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం। ముందుగా ఈరోజు పంచస్తవి రామానుజుల ప్రమేయము అనే విషయం మీద అనుగ్రహ భాషణం చేయటకు మన గోష్ఠి వారి విన్నపమును మన్నించి ఇచ్చేసిన మితివాది భయంకర అనంగరాచార్యుల వారి పౌత్రుడు కాంచీపురవాసులు ఉభయ వేదాంత ప్రవర్తకులైన శ్రీమాన్ శ్రీ వి రాజహంసం స్వామి వారికి దాసోహములు సమర్పిస్తూ సాధారణముగా మన గోష్ఠి వారి తరపున స్వాగతం పలుకుతున్నాం। తర్వాత మన గోష్ఠి వారి అందరికీ మాతృతుల్యులు आचार्य पत्नी अगर मन सीतम्मगारी पाद पद्मी दासोहा समर्पित इक विषयानी भगवद राजु दिव्य तिरुनक्षत्र सदर्भंग कार्यक्रम में राजु प्री शिष्यु आंतरंगीक मुख्युन वो चरम पर्वनिष्ठ साने वो राजु ब्रह्मसूत्र श्री भाष्य रचित कीलक पोषा परम वैराग्य शिखामणि अना మన కోరత్తాల్వాన్ విరచిత పంచస్తవాలలో ఒకటైన సుందరబాహుస్తవానికి సంబంధించి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు దాసుడికి అదృష్టంగా భావిస్తున్నాను। సుందరబాహుస్తవంలో వనగిరిని అట నెలకొన్న అజగరును కొండపై నుండి ప్రవహించే నూపుల గంగను భగవదాత్మకమైన అతడి చేతనాచేతన ప్రకృతి విలాసాన్ని పరమ రమణీయంగా 132 శ్లోకాలలో కీర్తించారు మన పూర్వేశులు సంస్కృత భాషలు। ఈ సంస్కృత భాష ద్రవిడ భాషా సాహిత్యాలను అవపోసన పట్టిన వారు ఉభయ వేదాంతముల పారము ముట్టిన వారే కాక లోతునంచిన వారును విశేషించి ఆళ్వారుల దివ్య భావాలను దర్శించగల దార్శనికులు అయిన ఉభయ వేదాంత శ్రీమాన్ డాక్టర్ ఈఏ సింగరాచార్య స్వామి వారు ఈ సుందరబాహుస్తవానికి తెలుగులో వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం నిజంగా మన తెలుగు వారందరం చేసుకున్నటువంటి అదృష్టం। ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే సముద్రాన్ని ఒక చిన్న చెంబులో ఇమర్చాలంటే ఎంత సంభవమో అలాగే దాసునికి ఇచ్చిన ఈ స్వల్పకాలంలో ఈ తిరుమలరం సోలే కృతి సౌందర్యాన్ని వనగిరి స్థల వైభవాన్ని అజగర స్వామి విశేషాలని ఈ స్థలానికి గల పురాణ ఇతిహాస వైశిష్టాన్ని వివరించడం కూడా అంత సంభవమే। అయినప్పటికీ దాసుడు వనగిరి యొక్క విశిష్టతకు పరిమితమై అమ్మగారు వివరించిన విషయాలను కొన్నింటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం। ఇలరులి ఇలమై కెడుక్కువదన్ ఉన్నం అనే తిరుమాయమడి ఒకటవ పాసులలో నమ్మాల వారు సాయించినట్లు నిరంతరం వృద్ధి చెందే జ్ఞాన ప్రకాశం కలిగిన లేత వయస్సు నశించటానికి ముందే ఏమాత్రము సంకోచం లేని తేజస్సు గల స్వామి నిత్య నివాసం చేసే ఆలయము వృద్ధి చెందే లేలేత తోటలతో కట్టబడిన తిరుమాలిరం స్వాలయ పర్వతాన్ని కొంచెం కూడా అశ్రద్ధ చేయక ఆశ్రయించడమే ఈ చేతనుల ఆత్మకు స్వస్వరూపాను రూపమని నమ్మాల వారు సాయించారు। సంస్కృత వాంగ్మయంలో అందంగా స్తోత్ర రూపంలో పరమాత్మ యొక్క ఐదు రూపాలలో ఉన్నటువంటి అత్యారూపాన్ని స్తుతించేది ఈ సుందరబాహుస్తవం। అత్యారూపాన్ని కీర్తిస్తూ కాంచీపూర్ణుడు కృప చేసిన దేవరాజాష్టకం మొట్టమొదటి శ్లోకారూప స్తోత్రమైతే మన పూరేశులు సాయించిన ఈ సుందరబాహుస్తవం రెండవదిగా ప్రసిద్ధి చెందింది। కాలాన్ని బట్టి ద్వితీయమైన మిగిలిన అన్ని రీతుల్లో అద్వితీయమైన ఈ స్తోత్రరాజ్యం వనగిరి అనబడే తిరుమాలిరం సోలైలోనే సుందరబాహుస్వామిని గూర్చి కీర్తించబడింది। ఈ క్షేత్రంలో మూలవరులు అజగరులైతే అత్యామూర్తి సుందరబాహుస్వామి। ఈ స్తవంలోని విశేషాలను సంగ్రహంగా ప్రస్తుతించే ముందు
ఈ దివ్య క్షేత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను సంగ్రహంగా ప్రస్తావిస్తాను. ఈ దివ్య క్షేత్రం పాండ్య దేశంలోని క్షేత్రాలలో ప్రధానమైనది. మధురకి ఈశాన్యంగా 12 మైళ్ళ దూరంలో ఎత్తైన కొండల మధ్య ఉన్నది. అజగర్ అనే పదం ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈ పర్వతాన్ని ఇచ్చటి స్వామిని కూడా తెలియజేస్తున్నది. ఈ ఆలయం సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్రస్తుతం కనిపించే ఎత్తైన అందమైన ప్రవేశ ద్వార గోపురాన్ని ఆ పాండ్యదేశ రాజే నిర్మించాడండి. అందమైన భూదోటలతో, దట్టమైన అడవులతో, లెక్కలేనన్ని కొండవాగులతో, జలపాతాలతో, చూచేవారి కన్నులకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతి కౌరభాలతో వెలసెల్లుతున్నది ఈ పర్వతాన్ని సాక్షాత్తు భగవత్ స్వరూపంగా కొందరు కీర్తిస్తారు. 700 సంవత్సరాలకు పూర్వం రచించిన తమిళ గ్రంథమైన పరిపాడల్లో కూడా ఈ కొండను భగవాన్ ప్రతిరూపంగానే వర్ణించబడింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీనమైన ఈ క్షేత్రం గురించిన అనేక పురాణాలు పలు దివ్యసూరి సూక్తులు వర్ణిస్తున్నవి. మన సాంప్రదాయంలో తిరుమాలినం జోలై అంటే శ్రీవల్లభుడు నివసించే వనమని, వనగిరి అంటే అందమైన వనాలు కలిగిన పర్వతమని, వృషభాద్రి అంటే వృషభరూపంలో ఉన్న కొండ అని, దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న కొండలు గోవులని పెద్దలు సాగిస్తారు. ఈ క్షేత్ర మహిమ అనేక పురాణ ఇతిహాసాలలో కూడా కీర్తించబడింది. మహాభారతంలో ధర్మరాజు తీర్థయాత్ర చేస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించారని, ఈ క్షేత్ర మహిమను వామన పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, సనత్కుమార సంహిత, బ్రహ్మ సంహిత మొదలగు ఆగమ గ్రంథాలు, ఆల్వార్లలో బోధత్తాల్వార్లు, ప్రేయాల్వార్లు, మమ్మాల్వార్లు, పెరియాల్వార్లు, తిరుమంగయాల్వార్లు, గోదాదేవి అనే 6 గురు కలిసి 128 సంవత్సరాల్లో కీర్తించారు. వామన పురాణంలో తెలుపబడిన వృషభాద్రి అంటే వనగిరి మహాత్యాన్ని బట్టి ఇతర మార్కండేయ మహర్షి అంబరీషుడనే ప్రభువు సుమారు 350 సంవత్సరాలు తపస్సు చేయగా మార్కండేయ మహర్షికి చిరంజీవిత్వాన్ని, అంబరీషునకు ముక్తిని, ఉభయ దేవేరులతో గరుడ వాహనారూఢుడై స్వామి అనుగ్రహించాడని జనకుడు వామదేవునకు చెప్పినట్లు ఈ పురాణంలో ఉన్నది. ఇంకా ఈ కొండపై హనుమ తీర్థము, గరుడ తీర్థము, పాండవ తీర్థము, ఉత్తర నారాయణ బావి వంటి తీర్థాలు కూడా ఉన్నాయి. ఇచ్చట మూలవరులు ఉత్సవమూర్తి పంచాయుధ హస్తులు. మూలమూర్తికి అజగరని, కల్లజగరని, మాలాలజగరని, మాలిరం జోలై నంబి అనే తిరునామాలు ఉన్నాయి. ఇక్కడ వేరు తిరుగుడయ్యా అనే చిన్న ఉత్సవమూర్తి కూడా ఉంది. ఉత్సవమూర్తి పేరు సుందరబాహుస్వామి, అమ్మ దేవివారు దేవేది సుందరవల్లి. ఇతడి స్వామి విషయంలో మన అమ్మ గోదాదేవి నారు నరుం పొరిల్ మాలిరం జోలై నంబిక్కునాన్ నూరు తడావిల్ వెన్నైవాం నేరెందు అని 100 గంగాళాల వెన్నను సమర్పించాలని ఆశపడగా రామానుజులు ఆ విధంగానే సుందరబాహుస్వామికి సమర్పించి గోదాదేవి యొక్క కోరికను తీర్చారు. తన కోరికను సోదరుని వలె తీర్చారని గోదాదేవి మన రామానుజుల వారిని అన్నా అని కీర్తించారు. తిరుమాలిరం సోలై తిరుమంగయ్యాళ్ళవారు ఇచ్చారు స్వామిని తెన్నానై అనగా దక్షిణ దిగ్గజంగా కీర్తించారు. ఇతర ప్రధాన తీర్థం నూపురు గంగ, స్థలవృక్షం చందనము, విమానం పేరు సోమసుందర విమానము. ఇతర హత్యామూర్తిని పుష్ప బంగారం అంటే అపరంచితంతో తయారు చేయబడింది. ఈ ఉత్సవమూర్తికి అభిషేకాన్ని కేవలం నూపురు గంగ తీర్థంతోనే చేస్తారు. చివరికి చైత్రమాసంలో అంటే మొన్న మధ్య ఇక్కడ కూడా ఉత్సవాలు జరిగాయి. ఈ చైత్రమాసంలో జరిగే ఉత్సవాలలో స్వామి తిరువండియూరు ఏం చేసినప్పుడు కూడా ఈ నూపురు గంగ తీర్థాన్ని అక్కడికి తీసుకెళ్లి స్వామికి అభిషేకం చేస్తారు. ఉద్దేశం ఏమంటే ఈ నూపురు గంగ కాక వేరొక జలంతో అభిషేకిస్తే విగ్రహం నల్లపడిపోతుందంట. ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తూ భూలోక వైకుంఠమైన ఈ క్షేత్రానికి వచ్చి ఇతడి ప్రకృతి సౌందర్యానికి ముగ్గురై ఇతడినే చాలా కాలం నివసించి తపస్సు చేశాడని స్వామి ఆయన స్వప్నంలో ప్రత్యక్షమైనప్పుడు ధర్మరాజు స్వామిని ఈ నూపురు గంగా తీరంలో వెలిసి భక్తులను అనుగ్రహించమని వేడగా స్వామి ఉభయ దేవేదులతో ఇచ్చట వెలిశాడని స్థలపురాణం చెప్తోంది. స్వామికి ధర్మరాజు ఆలయ గోపుర ప్రాకారాలు నిర్మింపజేశాడని, విశ్వకర్మ ద్వారా పూర్ణచంద్రుని ఆకారంలో విమానమును నిర్మింపజేశాడని ప్రసిద్ధి. ఇతర మాండూక్ తీర్థం గురించి ఒక చిన్న కథ ఉన్నది. సుతపస్సు అనే మహర్షి నీటిలో మునిగి తపస్సు చేస్తూ ఉండగా
దూర్వాస మహర్షి వచ్చాడని ఆయన రాకను గమనించకపోవడంతో ఆగ్రహించిన దూర్వాసుడు ఆ ఋషిని మండూకం కాగలవని శపించాడు. అప్పుడు సుతపస్సు బయటికి వచ్చి ప్రార్థించగా వరాహగిరిలో అనగా ఈ వనగిరిలో 12 సంవత్సరాలు నివసించి ఇతర స్వామిని సేవిస్తే ఈ శాపానికి విమోచనం కలుగుతుందని అన్నారు. సుతపస్సు ఆ విధంగానే స్వామిని సేవించగా శాప విముక్తుడయ్యాడు. అందువల్ల ఈ పర్వతానికి మండూక పర్వతం అని ఇచ్చటి నూపురుగంగ మండూక తీర్థమని పేరు వచ్చింది. ఈ నది ఈ కొండలలో ఎక్కడ పుట్టిందో కూడా మనం గుర్తించలేము. జై శ్రీమన్నారాయణ. ఈ దాసుడు చేసిన తప్పు చెప్పిన దానిలో ఏదైనా తప్పులుంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇందులో ఒక చిన్న విషయం ఏమంటే మాకు ఈ గోష్ఠితో సంబంధం కలగటానికి ఈ గోష్ఠిలోనే అమ్మాయిస్తున్నటువంటి అనకాపల్లి వాస్తవ్యులైన రమణ తల్లి గారు, ఆవిడెవరో కాదు మన పద్మజ గారి ఆడపడుచు, వారి ద్వారా మాకు ఈ లింక్ దొరికి మీ అందరి భాగవతుల గోష్ఠి తర్వాత అమ్మగారితో మనకు పరిచయం ఏర్పడి గజత్రయాలు ఇటువంటి దివ్య గ్రంథాలన్నింటినీ తెలుసుకునే అవకాశం కలిగింది. దానికి నేను మేము చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చక్కగా క్షేత్ర వైభవాన్ని, స్థల వైభవాన్ని సవివరంగా సవినయంగా మనవి చేసినటువంటి శ్రీనివాసరావు గారి శ్రద్ధని మనసారా అభినందిస్తూ, మన ఈ సాహసాన్ని మన్నిస్తూ, ప్రేమగా తమ సమయాన్ని మనకి కేటాయిస్తూ విని మంగళాశాసనం చేయటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మన రాజహంసం స్వామివారిని కాలాతీతమైనందుకు క్షమించవలసినదిగా ప్రార్థన చేసుకుంటూ, ముందుగా చిన్నపిల్లల యొక్క ఉత్సాహం మనం మన్నించి ఆదరించాలి కనుక ఆ రకమైనటువంటి ఉత్సాహంతో ఉండేటటువంటి గోష్ఠిని మంగళాశాసనం చేస్తూ తమ అనుగ్రహ భాషణాన్ని అందించవలసినదిగా సప్రశ్రయంగా మనవి చేస్తున్నాను. దాసోహ సమర్పణం కావిస్తూ. శ్రీమత్య చిన్న మిశ్రేభ్య నమ ఉక్తి మదీమహే యదుక్త్రయస్త్రయీ కంటే యాంతి మంగళసూత్రత అర్వాంచో యత్ పద సరసిద్వంద్వమాశ్రిత్య పూర్వే మూర్త్నా యస్యాన్ వయముపగత దేశికా ముక్తిమాపుః సోయం రామార్జమునిరపి స్వీయ ముక్తిం కరస్తాం యత్ సంబంధాత్ అమనుతగతం వర్ణ్యతే కూరనాదః. మొడియక్కడక్కుం పెరుంపుగళాన్ வஞ்சம் குறும்பாம் குழியை கடக்கும் நம் கூறத்தாழ்வான் தரன் கூடியவில் பழியை கடத்தும் இராமானுதன் புகழ்பாடி அல்லா வழியை கடத்தல் எனக்கு இனியாதும் வருத்தமன்னே. நமசதசே நமசதசத்பதையே. భగవద్ రామానుజుల వారి దివ్య తరణక్షేత్ర వైభవం జరుగుతుంటున్న ఈ సందర్భములో ఈరోజు 4వ ఉత్సవముగా ఉంటున్న ఈ సమయంలో ఆ 4వ ఉత్సవం రోజు భగవద్ రామానుజుల వారి ఉత్సవంలో సేవించబడిన దివ్య ప్రబంధం అనినది 4వ అందాది నాన్ముగం తిరువందాది అనిన దివ్యమైన వైభవమైన పాసురాలు. ఆ నాన్ముగం తిరువందాదిలో తిరుమైశయాళ్ళవారికి మన పెద్దలు ఏమి పేరు పెట్టారు అనినా ఉరయిలిడాదవర్ అని పేరు పెట్టారు. పరతత్వ నిర్ణయం అనిన కత్తిన బయట పెట్టుకుని ఇంకా ఆ కత్తిన లోపల ఉంటున్న బాక్స్ లో వేయకుండా ఎప్పుడు ఆ పరతత్వ నిర్ణయ కత్తిన బయటనే పెట్టుకున్న స్వామివారు అని మన పెద్దలు తిరుమైశై ఆళ్వారిన తిరుమైశై పిరాన్న వారిన అంత గొప్పదిగా చెప్పబడి ఉంటున్నారు. ఎందువల్ల వారికి ఆ పేరు ఏర్పడింది అని నా దాంట్లోనే పాసురం వస్తుంది. மறந்தும் புறந்தொழாமாந்தர் இறங்கியும் சாதுவராய் போதுமென்களென்னாம்
నమనుం తన్ పూదు వరై కూవి చెవికు అని శ్రీవిట్టు పురాణంలో చెప్పబడిన ఆశ్చర్యమైన స్వపురుషం అభిమీక్య పాసగస్తం వదతి యమకిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాను ప్రభురగమన్యనృణాం నవైష్టవానాం మనిన క్రమంగా మరిచిపోయి ఇంకా ఒకరిన మన నమస్కారములో లేకపోయిన దాసభూతులు అని చెప్పటము ఏమీ లేక పరతత్వ నిర్ణయముగా ఉంటున్న పరమాత్మ ఒకరికే దాసభూతులుగా ఉండటం అనినది మనకు పరమోద్దేశ్యం అనిన విషయమని చెప్పిన తిరుమంజయాళ్వారికి ఎట్లనో అట్లనే మనకు శివాత్ పరతరం నా స్త్రీ ద్రోణమస్తి తత్పరం అని పరతరం ఇంకా ఒకరు లేరు అదంతా ఏమి కొలతకి సరిపోతున్నది అని చెప్పి కూరేశ విజయం చేసిన వారు ఇద్దరు సరి అయిన వ్యక్తులు. ఎట్లా అటు ఆళ్వార్లు సంప్రదాయంలో చూసినా పరతత్వ నిర్ణయం చేసిన విషయంలో తిరుమంజయాళ్వారు ఎంత గొప్పవారో అదే క్రమంగా ఆచార్య విషయంలో చూసిన కూరేశులు వారికి ఉంటున్న ఆ పరతత్వ నిర్ణయ ప్రభావం ఇంకా ఎవ్వరికి లేదు అని చెప్పొచ్చు. అటు ఉన్న కూరేశులు వారు ఎటు ఉన్న మంచి కుటుంబంలో అవతరించి పెద్ద ధనాధికారిగా ఉండి ఆ ధనం అంతటిన రామానుజులు వారి సంబంధానికి విరోధమైపోయింది అని అనుకుని అంతటిన మంచి వ్యక్తులకు సమర్పించేసి రామానుజులు వారి దివ్య చరణాల విందమున చేరుకోవటానికి కాంచీపుర ప్రాంతంలో ఉంటున్న కూరమ నుంచి బయలుదేరి శ్రీరంగ క్షేత్రానికి భార్య భర్తలు ఇద్దరు నడిచి ఎల్లుతుంటున్న పరిస్థితిలో మధ్యములో ఎల్లుతున్న దోవలో అమ్మవారైన ఆండాళమ్మ మన ఎల్లుతున్న దోవలో ఏదైనా దొంగలు భయం ఏదైనా ఉండొచ్చా అని అడిగింది. దొంగలు భయం ఏదైనా ఉండొచ్చా అని అడిగింది. అయినా రామకురేశ్వర వారు అంటున్నారు దొంగలు ఎందుకు భయపడాలి, మన దగ్గర ఏదైనా వస్తువులు ఉంటున్నా భయపడాలి, మన ఏమో అంతటిన త్యాగం చేసేసి వచ్చేసాము, మన దగ్గర ఏమీ లేకపోయిన సమయంలో ఎందుకు భయపడాలి అని అన్నారు. అప్పుడు ఆండాళమ్మ చెప్పింది, ఏమి లేదు, మీరు రోజు ఆరగిస్తుంటున్న ఆ బంగారు పాత్రను తీసుకుని వచ్చి ఉన్నాము, దాని లోపల దాచి ఉన్నాము, దానిన ఎళ్ళుతున్న సమయంలో దొంగలు ఏదైనా పడతారో అని భయపడుతున్నాము అన్న వెంటనే ఏం చేశారు కూరేశ్వర అట్లనా తీసేయి అన్నారు. ఏమో సరి ఆడవాళ్ళ దగ్గర ఉంటున్నా జాగ్రత్తగా ఉండదు అని, మగవాళ్ళ దగ్గర ఉంటున్నా జాగ్రత్తగా ఉంటున్నదు అని అనిపించుకుని అంటాడమ్మ బంగారు పాత్రను అట్లా ఎత్తి ఇచ్చింది. ఇచ్చినా ఏం చేశారు తెలుసా, ఈ బంగారు పాత్రం ఉంటున్నా దీని వల్ల బతకొచ్చు అనే అభిప్రాయంతో రామానుజులు వారి చరణాల విందం అనేది మనకి లభ్యం అవ్వదు అనిన అభిప్రాయం ఏర్పడచ్చు అని ఏమి చేశారు, ఆ బంగారు పాత్రమును పడేశారు. వారికి కూరత్తాళ్వాన్ ఒక దివ్య వాళి చిరునామంలో పొన్వెట్టిల్ తన ఎరింద పుగడుడయోన్ వాళియే అని బంగారు పాత్రమును పడేసిన వ్యక్తి అని ఒకటి గొప్పతనం చెప్పబడుతుంది. అయినా ఆరంభంలో గురు పరంపరన ఒకరు పాసురాలుగా పద్యములుగా మారించి చెప్పి ఉన్నారు. వారికి వడివళగియ నంబి దాసర్ అని పేరు. వడివళగియ నంబి దాసర్ అని వారికి పేరు. చాలాశ్చర్యమైన పద్యములు. దాంట్లో ఈ పద్యం చెప్పడానికి నేను తయారు కాలేదు, కారణం ఏమి చాలా పెద్ద పద్యం. 32 ఒక పాదం 32 అక్షరాలతో ఉంటున్న పెద్ద పద్యం. పద్యం చెప్పడం దానిలో ఉంటున్న సారం ఏమైనా మిగిలినది ఏమి సారం వద్దు. వారు ఒక ఉద్రేక్షిస్తున్నారు, ఇది జరిగిందా జరగలేదా అనేది ముఖ్యం లేదు, అయినా ఒక ఉద్రేక్షిస్తున్నారు. ఏం ఉద్రేక్షణ అనినా ఈ బంగారు పాత్రం ఇటు పడేసారి చూడండి, మధ్య దారిలో గడ్డించి పడేసారి చూడండి, ఈ బంగారు పాత్రం ఎక్కడ వెళ్ళి పడింది అనినా రామానుజులు వారి చరణాల విందంలో వచ్చి పడిందాం. ఆ పాత్రములు రామానుజులు వారి చరణాల విందంలో వచ్చి పడింది.
पात्री पड़ती विचित्री रामानुजुल वात्र अच्छा दाटो मन इंट पेर्ल वे पात्र आधा कूरेश अटुंदा दूरेश चूँगी आचार्य सन्नति की मन वेत एलकूदा पलू अभी इधन तस्काली अपबड़ उंटी आधा वावटा की मुदे व बंगार पात्र समर्पित वो उत्प्रेक्षिस्ट जा जरग लेकिन मन को आवश्यक लेना अभी चूस्टा की दाख अंदा उ कारण अटूटेश्वर राज విరగమన తట్టుకోలేకపోయిన పరిస్థితిలో వారన తిరుమల నింజోలకి రక్షించుకున్నారు సుందరబాబు స్వామి. మరి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి కారణం ఏమీ చూపుపోయింది. చూపులేక ఉంటున్న పరిస్థితి సరే శ్రీరంగవల్లే ఉంటాము అనినా అక్కడ ఉండటానికి వసతులు ఉన్నది. అయినా పెరుమాళ్ సేవించడానికి వీరు ఒకరు పట్టుకొని వెళ్ళాలి. పట్టుకొని వెళ్ళినా ఏం చెప్తున్నారు అయ్యా మీరు ఒక్కరి వెళ్ళండి పక్కన వాళ్ళని నేను పంపించను అన్నారు. తిరుపా వ్యాఖ్యానంలోనే మనకు వస్తున్నది మీరు మీరు ఒక్కరి వెళ్ళండి పక్కన వాళ్ళని పంపించను. ఏమయ్యా వాడు వాళ్ళందరికీ రామానుజ దాసత్వం ఉన్నది మీరు వెళ్ళొచ్చు అన్నా. అప్పుడు రామానుజ కొరేశ్వర వారు చెప్పిన మాట ఏమి రామానుజుల దాసత్వమును పొగ్గొట్టుకుని నేను ఈ రంగనాథుల వారిని సేవించాలి అనిన నిర్బంధం నాకు లేదు నాకు లేదు. రామానుజుల వారి సంబంధమును పొగ్గొట్టుకుని మనం ఏమి అనుభవిస్తాం మనకి ఏమి భాగ్యం కలుగుతుంది. మనకు ఈ రామానుజ నూతన దాదిలోనే ఎన్ని పాసురాల్లో రామానుజుల వారి సంబంధం వల్ల పొరుందియ దేశం పొరయం తిరళం పుగడు నల్ల తిరింద్రియ జ్ఞానమును శెల్వమును శేరుం తెలివల చెరుగలియాలు వరింద్రియ జ్ఞానత్తై వన్మయినాలు వందడుత్తళిత్త అరందవ ఎంగళి రామానుజనై అడైబవర్కే. రామానుజుల వారిని ఎవరు పాదపద్మముతో వారి పాదపద్మమును పట్టుకుని మేము రామానుజ దాసభూతులు అని అంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇదంతా పొరుందియ దేశం మంచి తేజస్సు లభ్యమవుతుంది. పొరయం పొరయంలో ఏమి పొరయం ఏమి లేదు. దీనికి మనకు వెంటనే దాని వ్యాఖ్యానములనే పుల్లలోకంజీయం గారు శ్రీవచన భూషణ సూత్రమును ఎత్తుకుని కుట్రం చేదవర్గల్ పక్కల్ పొరయం కృపయం ఊగప్పు సిరిప్పు వేండిమిరే అన్న సూత్రమును ఎత్తుకుని ఆశ్చర్యంగా వేరేమీ లేదు మన తప్పు చేసేస్తాం. తప్పు చేసిన వెంటనే పెద్ద నృసింహావతారంగా మనం అవ్వకూడదు. తప్పు చేసిన వాళ్ళని చూసి పెద్ద నృసింహావతారంగా అవ్వకూడదు. ఎట్లా ఉండాలి ఓహో తప్పు చేసేసావా సరే ఇంకనే చెయ్యవద్దు అట్లా ఒక సమాధానంగా ఎళ్ళుతుంటున్న క్రమంగా మనకు ఉండాలి. అదే పొరయం పొరుందియ దేశం పొరయం అల్ల తిరిందియ జ్ఞానం దానికి ఏ వ్యాఖ్యాన్ని ఇస్తుంటున్నారు బ్రహ్మరావు గారు బుల్లోంజీ గారు ఇద్దరు ఏ వ్యాఖ్యా మంచి జ్ఞానం అని వేరేమీ లేదు. భగవంతుడు ఆచార్యులు అని ఇద్దరు ఉంటున్న పరిస్థితిలో ఎవరు గొప్పవారు అనినా ఆచార్యులే మనకు గొప్ప అనిన క్రమంగా ఉంటున్న ఆ ఆచార్య విరహం ఉంటున్న పరిస్థితిలో ఆ విరహం పోవటానికి మరిచిపోవటానికి మన ఉరేశల వారికి ఒక భాగ్యం కల్పించారు. ఎవరు ఆ వరాత్రీశుడైన సుందరబాబు స్వామి అయ్యా మా తలానికి రమ్మని పిలిచారు. ఇదేమయ్యా కొత్తగా వీళ్ళు పిలిచి రాత్రి పండుకున్న పరిస్థితిలో అవో ఇదేమి అక్కడ పిలుస్తున్నారు సరే వెళ్ళి చూద్దాం వెళ్ళి చూద్దామన్న ఆ సమయంలో అయ్యా ఇక్కడ పండుకో ఉంటున్న రంగనాథులు వేరు లేదు అక్కడ నిలబడుతుంటున్న పంచాయుధాలతో నిలబడుతుంటున్న సుందరబాబు స్వామి వేరు లేదు మేమిద్దరు ఒకరే దానివల్ల ఇక్కడ వచ్చినా మీకు శ్రీరంగంలో ఉంటున్న వసతులు ఏమేమి ఉంటుందో అన్ని మీకు లభ్యమవుతుంది
దాని వల్ల ఏమీ భయపడవద్దు అని ఒక నమ్మకమును ఏర్పరించి వారిని తిరుమాది నుంచి వరకు రప్పించుకున్నారు సుందరబాబు స్వామి. అట్లా అక్కడ వచ్చి చేరి అక్కడ ఆశ్చర్యముగా దివ్యమైన వైభవముగా ఒక్కొక్క స్తవమున ఒక్కొక్క స్తవమున అయిపోయింది. శ్రీవైకుంఠ స్తవం అయ్యింది, మళ్ళీ సుందరబాబు స్తవం అవుతుంది, అతిమాను స్తవం, ఇట్లా ఒకటి ఒకటే చెప్పుకొని మళ్ళీ ఆఖరిలో ఆ మన వరదరాజస్వామి ముందు నిలబడి వారు వరదరాజస్తవం, మళ్ళీ అమ్మవారు విషయముగా శ్రీస్తవం మనం గ్రహించినదిగా మనకు పంచస్తవములు మనకు లభ్యమై ఉన్నది. దీంట్లో ఆశ్చర్యమైన శ్లోకం వద్ద సుందరభాగస్తవం ప్రారంభిస్తున్నదా వెళ్ళే శ్రీమంతవు అధిచరణవు సమాప్తితోగం శ్రీరామావరద లబ్ధ ధనం. ఏమి ఎవరి వల్ల ఏర్పడింది ఈ జ్ఞానం? ఎవరి వల్ల ఏర్పడింది? రామానుజుల వారు వల్ల మనకు ఈ జ్ఞానం ఏర్పడింది అని చెప్తుంటున్నారు. ఇట్లా ఎన్నో శ్లోకంలో ఇప్పుడు మనకు ఏదో ఒక పెద్ద రత్నాలు ఎక్కువగా ఉంటున్న పరిస్థితిలో ఆ రత్నంలో ఏది మంచి రత్నం అని తొలగి దాంట్లో ఒక ఆడవాళ్ళు ఒక రత్నం, మళ్ళీ మగవాళ్ళు ఒక రత్నం, ఇద్దరున సెలెక్ట్ చేసి చాలా ఆశ్చర్యంగా ఆ 8వ శ్లోకానికి ఉంటున్న అర్థములు దానికి సంబంధించిన ఆళ్వార్లు పాసురములు, ఆళ్వార్లు పాసురములు. ఎట్లా 2వ తిరువందాదిలో ఉంటున్న పాసురం, 3వ తిరువందాదిలో ఉంటున్న పాసురం, నెయ్యాళ్వార్ తిరువళ్ళు ఒరువారణం పడికొండవన్ పొయ్యగయ్యలు గంజంద ఒరువారణం ఉయిరుండవన్ శన్వర ఎంబలే అని ఆ పాసురాలు ఇదంతటిన వారు ఏ రోజు చెప్పారు, ఇప్పుడు 25 శ్లోకాలు అయ్యింది అన్నారు. ఇది చెప్పినా ఎట్లయినా ఒక 15 రోజులకు ముందు చెప్పు ఉండొచ్చు. ఎంతైనా ఎంతైనా రాసి పెట్టుకో ఉన్నా దానిని చెప్పుతుంటున్న పరిస్థితుల్లో సాధారణంగా కొత్తగా చెప్పటం వలన చెప్తుంటున్నారు. సాధారణంగా సంస్కృతంలో అంతర్గుణగుణాయతే బహిర్నివర్తుం నశక్యతే అంటున్నారు. దానివల్ల చెప్పలేక బయట చెప్పడానికి కొంతవాళ్ళకి భయం. ఆ విధంగా లేక ఒకరిద్దరున ఒకరు సాక్షాత్తుగా సుందరభాగస్తవ వైభవమే చెప్పారు. ఆ శ్రీనివాసరావు గారు ఆశ్చర్యంగా ఆ సుందరబాబు ఒక స్థలం మహాత్మ్యం అని చెప్పేశారు. సుందరబాబు స్థల మహాత్మ్యములన్నీ, దివ్య దేశ వైభవములన్నీ ఇట్లా నేర్పించడం అనినది ఈ జానకమ్మ గారికి ఈరోజు ఈనాడు ఏర్పడిన అలవాట్లేదు. నాకు తెలిసి వారు విజయనగరంలో కాలక్షేపం చేస్తుంటున్న పరిస్థితులనే అక్కడ పంటి సభకు వెళ్ళుతుంటున్న భాగ్యం ఉన్న సమయములనే అక్కడ వాళ్ళున ఒక తిరువాయుమడి ఈడులో ఉంటున్న విషయములంతటిన చెప్పడానికి ఎట్లనైనా ఈ ముందు ఆ ఈడులో ఉంటున్న పంచులు అంతటిన కంఠస్థం చేసేస్తారు. వాళ్ళు ఈడులో ఉంటున్న పంచులు నంపళ్ళ గారు ఏమి రసించారు, రసించిన విషయములంతటిన ముందు కంఠస్థం చేసి దానికి అవతల ఆ విషయానికి ఏమి అర్థం అనినది తెలియచేయటం అనినది మన జానకమ్మ గారికి చాలా కాలంగా ఇది అలవాటు. దానివల్ల ఇది మంచి ఒక కార్యక్రమం. చాలా ఇది చాలా మంది కూడా మన సత్యనారాయణ స్వామి గారు కూడా ఇది కాలక్షేపం అయిన అవతల ఆఖరులు పెట్టుకుంటున్నారు. వారు మీరు కాలక్షేపం ప్రారంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమం పెట్టుకో ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మనకు కూరేశలు వారు అని చాలా దైత్య పాత్రం అని పొగడుతున్నారు. ఎవరు మన మనవాళ్ళ మామూలు వారు యతిరాజ వింశతిలో అటు ఉంటున్న ఒక ఆచార్యలే లేరు. దాని కారణం వలనే మనకు ఉరేసలు వారు పరంపదించిన సందర్భంలో రామానుజుల వారు అంత దుఃఖపడినదిగా మనకు గ్రంథములనే పెరియాళ్వార్ తిరుమడి వ్యాఖ్యానములనే ఉంటున్నది. ఉరుమగళ తన్న ఉడయేన్
అక్కడ ఆగిపోయింది. ఉలగం నిరంద పుగళాల్ ఆగిపోయింది. తిరుమగల్ పోల వరత్తేన్ ఆగిపోయింది. చెంగన్ మాల్ తాన్ కొండు పోనాన్. అక్కడ వ్యాఖ్యానం ఎట్లా ఉన్నది? ఎన్రుం 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 ఎన్రు. ఏం కారణం ఏదా? పైకి చెప్పలేకపోయిన పరిస్థితి. గద్గద స్వరముతో గద్గద స్వరముతో రామానుజులు వారు వారు కోరే వెళ్ళారు. ఎవరు? రామానుజుల వారికి ముందే పరమపదానికి వెళ్ళి ఇక్కడ ఎట్లా శిష్యాచార్య క్రమం మారవకుండా నేను ఉన్నామో అదే క్రమంగా పరమపదములో మీరు వెచ్చేస్తున్న సమయంలో నేను మిమ్మల్ని ఆహ్వానించాలి అని కోరి వెళ్ళారు. ఎవరు? కురేశ్వర వారు. ఆశ్చర్యంగా అది పదోపత్తులో తిరువాయిపోయి పదోపత్తు ఆరు దశకమైన అరుణ్ పెరువారు అడి ఆర్తమ్మ అడి అని ఎక్కు అని దశకం ఆ అవతారికలో దీన్ని చెప్పబడి ఉంటున్నది. మనకి ఆ క్రమంగా ఉంటున్న దివ్యమైన కురేశ్వరు వారు పరోపదించినది చూసి అమ్మో నాకు ఒకే ఒక కూతురు. ఎవరు? పెరియాడు గారు చెప్పిన భాషలు, పెరియాడు గారు తిరుమల భాషలు. పొరుమగళ్ తన్నయ్య ఉడయేం అంతే చెప్పలేక ఏడుస్తున్నారు. ఉలగం నిరైంద పొగడాల్, లోకమంతటిలో ఉంటున్న పొగడుతున్న విధంగా పెంచాము. ఎట్లా పెంచాము? తిరుమగళ్ పోల వలర్తే. ఆశ్చర్యమైన ఒక శివగాలక్మిన పెంచిన క్రమంగా పెంచుకున్నాం. ఓయో ఎక్కడి నుంచో వచ్చి ఈ లాక్కు పోయాడయ్యా. ఎక్కడో తిరుమంగయాడు పెరిగి తిరుమల మూడో పత్తులో ఆ పరకాల నాయకిని లాక్కోపోతున్న సమయంలో కళ్వన్గొల్లి యానరి ఏని కరియాన్గురు కాలై వంది వళ్ళి మొరంగొలందన్ మడమానెనై పోదవెంది వెళ్ళి వాళ్ళ కైపట్ట పెట్టదారే ఇట్టగన్ అల్లలం పొంగళని అనియారి పొగువరుగలు అని పాసరం. ఒక నల్లవాడు ఎవరో కళ్వన్ కొల్ అనే సందేహం. ఒకే దొంగవాడుగా ఉంటున్నాడు. ఆ సరే దొంగవాడుగా ఉంటున్న వాడు కూడా ముఖమన్ని కప్పుకుని వచ్చిన వాడు రంగు తెలుస్తున్నాయి. ఈడు వద్ది ఈ వచ్చిన కళ్యాణ రంగనాథ స్వామి రంగు బాగా తెలియదు. కరియాన్ ఒక నల్లవాడు అయ్యా, నల్లవాడు అయినా బాగు భుజ బాహుళ్యంతో కరియాన్ ఒరు కాళై వంది. ఆ విధముగా పెరుమాళ్ళు వచ్చి తీసుకోబోతుంటున్న పరిస్థితిలో వెళ్ళిపోయాడే తీసుకుపోయారే తీసుకుపోయారే అని ఆ కురేశలు వారి గురించి రామానుజులు వారు ఎంత కష్టపడ్డారు. ఎంత అటు ఉన్న వారి ఒక దివ్య శ్రీసూక్తులు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అనేది. ఇప్పుడే మీరు సుందర భాగస్తవం ప్రారంభించి ఉన్నారు. సుందర భాగస్తవమే 139 శ్లోకాలు. ఇది పూర్తి చేయడానికే ఎంతకాలం అవుతుందో. మళ్ళీ మీరు అతిమానుష్యం ప్రారంభించారని అనుకోండి, ఎన్ని రాసిక్యాలు ఎన్ని రాసిక్యాలు ఎన్ని ఎన్ని ప్రశ్నలు అతిమానుష్యంలో ఒక ఒక ఇతిహాస వైభవములు ఎన్ని. ఎంతని ఒక సముద్ర చరణాగతి చేశారు అని ఆ సముద్ర చరణాగతి చేస్తున్న సమయంలో ఎందుకోసం మీరు సముద్ర చరణాగతి చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అని తను స్పష్టం వేసుకుని దానికి సమాధానాలు ఎన్ని. ఇట్లా ఒక్కొక్క వైభవంలో త్రివిక్రమావతార వైభవం తీసుకున్నా, మళ్ళీ రామావతార వైభవం తీసుకున్నా, కృష్ణావతార వైభవం తీసుకున్నా, అట్లా ఒక్కొక్క వైభవానికి ఒక మాధుర్యమున తెలియచేయటం అనినది కురేశులు వారు ఒక దివ్యమైన స్వరూపం. అటు ఉన్న ఆ స్వామివారు దివ్య వైభవమున ఎంత 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 ఎంతైనా అనుభవించవచ్చు. ఇంత అంత అని చెప్పలేకపోయిన విధంగా ఈ రోజు పూర్తిగా లేదు, ఇంకా ఒక 10 రోజులు కూడా అనుభవించవచ్చు. అయినా మనకున్న కాలంలో ఏదో కొంతైనా అనుభవించడానికి భాగ్యం కల్పించి ఉన్నారు. కారణం మన రామానుజులు వారికి లేకపోయిన ఒక భాగ్యం కురేశ్వర వారికి ఉన్నది అని ఒక శ్లోకం ముందే చెప్పాం. రామానుజుల వారికి ఏమి భాగ్యం లేదు. వారు ఆచార్యులైన తిరుక్కోట్యూరు నంబి వారు చెప్పిన ఆ మాటను తొలగించి దాటించి వారు అందరూ ఆశపడిన వాళ్ళు అందరికీ
అక్కడనే తిరుకోటియూర్లనే పరిపూర్ణముగా ఆ మంత్రార్థములు చెప్పేశారు చెప్పేశారు చెప్పిన వెంటనే ఒకరే ఈ కాలం లేదు మా తాతగారు అంటుండేవారు అగ్గి పుల్లలు సమాచారం అంటుండేవారు ఇక్కడ ఉంటున్న విషయమని ఇంకొకరి దగ్గర తీసుకోపోయి అప్పు చెప్పటం అయినా ఏ విధంలో అగ్గి పుల్లలు సమాచారం అంటుండేవారు మా తాతగారు ఆ విధంగా ఆ కాలంలో రామానుజులు వారు విషయాలు చెప్తుంటున్న పరిస్థితులనే ఒకరు అగ్గి పుల్లలు సమాచారంగా స్వామి 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 మీరు చెప్పిన మంత్రాలు వీళ్ళకి మంత్రార్థం తెలుసు ఇది వరకు మంత్రార్థం వీళ్ళకి తెలుసా తిరుకోటి నంబి వారి దగ్గర వీళ్ళకందరికి మంత్రాలు ఎవరికైనా దొరికిందా ఎవరికి దొరకలేకపోయినా వీళ్ళు వారు ఏమో మంత్ర విషయాలన్నీ చెప్తున్నారు చెప్తున్నారు ఒకరు ఎవరో చెప్పి వెళ్ళిపోయారు వారు అక్కడి నుంచి వెళ్ళినా మీరు చెప్తుంటున్నా ఏమయ్యా ఆచార్య మంత్రం ఉల్లంఘనం చేశావే తిరస్కరించావేనైనా అప్పుడు రామానుజుల వారి మాట ఏమి నేను ఒక్కరు పరమపదానికి వెళ్ళలేకపోయినా వీళ్ళు నరకానికి పోయినా వీళ్ళందరూ బాధపడుతున్నారే దాని వలనే మన సాంప్రదాయంలో దానికి ముందు వరకు భగవత్ రామానుజుల వారికి ఈ పేరే లేదు ఈ పేరు లేదు అప్పుడే వారికి ఎంబెరుమానార్ అనిన తిరునామం లభ్యమయ్యింది మనకు ఆశ్చర్యంగా ధర్మశ్లోక ప్రకరణం అవతారికలో పడవాళవాములు వారు ఈ మంత్రత్తై వెళ్ళిట్టు ఎంబెరుమానార్ ఆనారిరే అని పంక్తి రాస్తుంటున్నారు ఈ మంత్రమున బయట చెప్పిన అవతలనే వారికి ఎంబెరుమానార్ అని ఆలింగనం అట్ట ఉంటున్న ఎంబెరుమానారికి ఆచార్య వాక్య దాటటం వల్ల మోక్షం లేకపోయిన సమయంలో ఆచార్యులను కాపాడిన వ్యక్తి అనినా మన కోరేశ్వరు వారు ఏమైంది ఒకరోజు నిలబడి ఉంటున్నారు శ్రీరంగ దివ్య ధామంలో గర్భగుడి ముందు ఆ తిరుమాయోనై మనతోనే భక్తి నిండు వాయార ఎందుకులో వాళ్తున్నాడే అనిన క్రమంగా ఆ మనతో తిరుమణతో ఏం తిరుమణతోన్నా వేరేమి లేదుప్ప పైక ఉంటున్న పరవాసుదేవుడు దివ్య తిరువడుడు అని మనకు సాంప్రదాయం తిరువాసు ఆ పరవాసుదేవుడు దివ్య తిరువడు కాదు వరకు ఉన్నది ఆ తిరువడు నిలబడుతున్నది ఏమయ్యా ఎందుకోసం అయ్యా నిలబడుతున్నావు ఏం లేదు చాలా కాలం అయిపోయింది నాకు ఈ సంసారం అనేది ఉండలేక జుగుప్స పుట్టింది నాకు మోక్షం ఇయ్యాలి అని కోరాడు సరే మోక్షం ఇయ్యాలి అని సంతోషం అది మీకు మోక్షం ఇస్తాము అని చెప్పొచ్చు అయినా వారేమన్నారు రంగనాథులు వారు మీకు మీ సంబంధులు అందరికీ మోక్షం ఇస్తామన్నారు అందరికి మోక్షం ఇస్తామన్నారు దీనిని కూడా మన వడివడగీయ నంబి దాసరు చాలా ఆశ్చర్యంగా వారు అనుగ్రహించిన ఆ గురు పరంపర వైభవంలో చాలా ఆశ్చర్యంగా ఒక పాసనంలో ఏమంటున్నారు అని భగవంతుడికి చాలా కాలంగా ఒక కొరత ఎప్పుడు కృష్ణావతారం అనేది ఒక కొరత కొరత ఏమి కొరత కృష్ణావతారంలో దొంగతనాలన్నీ చేసేసి పారిపోతుంది వస్తుంటున్నాడు మధ్యలో దదిభాండుడు వచ్చాడు దదిభాండుడి దగ్గర అయ్యా అయ్యా అమ్మ అయ్యా ఎట్లయినా నన్ను కాపాడయ్యా అని ఆ మట్టి కొండను కప్పేసి వాటిని లోపల పెట్టేసి ఉంటున్నాడు అక్కడి నుంచి వచ్చారు అమ్మ అడిగింది యశోదమ్మ అమ్మ నేను అబ్బాయిని చూసావా ఈ అబ్బాయి ఎక్కడమ్మా ఇచ్చ బృందావనంలో ఇక్కడ ఒక సందు అక్కడ ఒక సందు అక్కడ ఒక సందు ఏ సందుతో పారిపోయాడు ఎట్లయ్యా ఎట్లమ్మా పట్టుకుంటావు అదంతా జరగదు నీ ఇంటికెళ్ళు ఇంటికెళ్ళు యో ఈరోజు పారిపోయాడే తేలిపోయాడు 5 నిమిషాలు అయింది వాడు ఊపిరులు లోపల నుంచి ఉండలేక అయ్యా తీయగా తీయగా వాడు ఏమన్నాడు అదంతా సాధారణంగా నేను తీయను నాకు మోక్షం ఇచ్చిన నాకు సరే ఇస్తాం చూడండి అటు ఉంటున్న సర్వ జ్ఞాతగా ఉంటున్న ఆచార్యులుగా వరించిన సాందీపినికి తెలియలేకపోయిన తత్వం ఆ విషయం ఆ దదిభాండడుకు తెలిసింది సాందీపినికి తెలిసిందా సాందీపిని అడిగి ఉండొచ్చే నాకు మాకు అందరికీ మోక్షం ఇవ్వండి అడిగాడా ఏమడిగాడు ఓది విత్త తక్కనయా ఉరు ఉరువే కొడుతాను రెండు పెరిగాడు వారు అంటున్నారు దాని వల్ల వారికి కూడా అడగలేకపోయిన పరిస్థితిలో వీడు అడిగాడు ఇచ్చాడు ఇది చాలా రోజులుగా ఇవి వాడు అడిగాడు నేను ఇచ్చాము
అడిగాడి ఇచ్చాము నాకు నా సంబంధం ఆ ముట్ట బుట్టకి కొండకి మట్టి కొండకి అన్ని మోక్షార్థులకి మోక్షాలు కావాలి అన్నారు. దానివల్లే మనకు భారతాది తని శ్లోకంలో పరివాచ్యాన్ని గారు రాస్తుంటున్నారు. మన ఎవరైనా శ్రీవైకుంఠం ఎట్లా ఉన్నదని ఎవరికైనా తెలుసా? మన వాళ్ళు ఎవరికైనా తెలుసా? శ్రీవైకుంఠం ఎట్లా ఉన్నది, ఎట్లా ఉన్నది, అక్కడ చిలుక ఉన్నది, అది ఉన్నది, శ్రీవైకుంఠ గద్యం మీరు గద్యత్రయం విని ఉన్నారు, అది తెలుసు. ఎవరైనా పోయిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఇట్లా ఉన్నది, అట్లా ఉన్నది, అట్లా ఉన్నది ఎవరైనా చెప్పిన వాళ్ళు మీకు ఉన్నారా? మా తాతగారు అంటున్న వారు ఎప్పుడు వెళ్ళుతున్న వాళ్ళు ఒక జాబు రాయమని చెప్తుంటున్నాము, ఏమి జాబు రాయటమే లేదు, జాబు రాయటమే లేదు అంటున్న వారు ఎప్పుడు? నేను అంటున్నాను ఇప్పుడు మా తాతగారు వెళ్ళారు, వారు ఒక జాబు నాకు రాయకూడదా, నాకు ఒక జాబు రాయకూడదా? వారు రాయలేదు. కారణం ఏమి అయినా అక్కడ జాబు రాయటానికో జాబు రాసిన దానిని పెట్టిన వెయ్యటానికో దాని పోస్ట్ అయి మనకు రావటానికో మార్గం లేదు, మార్గం లేదు. ఏమి ఆవిర్భూతం అట్టగుణత్వం అనిన క్రమంగా సదా పశ్యంతి సూరయ అనిన క్రమంగా ఎప్పుడు ఆ గుణానుభవ పిణంగి అమరరు పిదత్వం కుణంగళ్ళు కొల్గయినానే అనిన క్రమంగా ఉంటున్న కారణం వల్ల వేరు ఏమి తెలియదు. భగవత్ కళ్యాణ గుణానుభవం ఒకటే జరుగుతుంది. ఆ కారణం వల్ల వాడికి చాలా కాలంగా ఓ కృష్ణావతారంలో అడిగి ఇచ్చాడు, అడిగి ఇచ్చాము మేము. ఆ కొరత పొంగొట్టున్న విధంగా మన రంగనాథ స్వామి ఏమి చేశారు, ఆ కొరత ఎప్పుడు పోయింది? ఈరోజు కూరేశలు వారు ఇస్తున్న సమయంలో వారు ఏమి నాకు మోక్షం కావాలి అడిగారు, నాకు మోక్షం కావాలి అడిగారు. అయినా రంగనాథులు ఏమి చెప్పారు, మీకు మీ సంబంధ సంబంధులకు అందరికీ మోక్షం అన్నారు, సంబంధ సంబంధులు అందరికీ మోక్షం అన్నారు. వెంటనే చూడండి, కృష్ణావతారములో ఏర్పడిన కొరత అర్చావతారములో పొగ్గొట్టుకున్నావయ్యా కురేశల విషయములు అని పొగడుతున్నారు. అటు ఉన్న కురేశలు వారు అనుగ్రహించిన ఆశ్చర్యమైన దివ్య స్తోత్రములు పంచస్తవములు, పంచస్తవములు. దాంట్లో చూడండి, కాంచీపురం వచ్చి వరరాజస్వామి దగ్గర ప్రార్థించుకుండి నీలమేగనిగా మంజర పుంజ శ్యామకుంతళం అనంత సయంత్వం అభ్యపాణి పదం అంబుజ నేత్రం నేత్ర సాత్కూరు కరీజ సతామి అని ప్రార్థించారు. ప్రార్థించిన వరదరాజస్వామి సుందరభాగస్వామిలో వెనకాల వస్తుంది, హరితవారణ దాసరు అనిన వారికి 78-79 శ్లోకం అనుకుంటున్నాము, వారికి ఆ కన్ను లేకపోయిన వారికి కన్ను సౌందర్యం ఇచ్చిన వరదరాజస్వామిని సుందర భాగస్థలంలో వరదరాజస్వామి గొప్పతనం పొగుడుతుంటున్నారు, ఉంటున్నది. దాని వల్ల అట్లా ఉంటున్న వరదరాజస్వామి దగ్గర కన్ను ప్రార్థించిన వారు అయ్యో ఇస్తామయ్యా ఇస్తామయ్యా అన్న, అయ్యో స్వామి ఈ బయట వాడిని చూస్తున్న కన్ను వద్దు, కన్ను వద్దు, మిమ్మల్ని సేవించాలి, మా ఆచార్యులను సేవించాలి, ఇక ఎవరిని సేవించవలసిన ఆవశ్యకం చూడవలసిన ఆవశ్యకం లేవు అని చెప్పేసి అప్పుడు ఏమి ఒక మా మాట చెప్పారు, నాకు అట్లా ఉంటున్న మిమ్మల్ని సేవించడానికి ఆచార్యులు సేవించడానికి భాగ్యం కలిగింది అని. నా దానికి పైకి ఇంకా ఒకటి నాకు ప్రసాదించాలి అన్న, ఏమయ్యా ఏమయ్యా అన్న, నాకు కన్ను పోగొట్టడానికి కారణమైన నాలుగు రాన్ అనిన వారికి మోక్షం లభ్యమవ్వాలి. నాన్ పెట్ట పేరు నాలుగు రాను పెరవేయడం అని అడిగారు అని గ్రంథంలో ఉంటున్నది. నాకు ఎంత భాగ్యం కలిగిందో అట్లనే వారికి కలగాలి, వారికి కలగాలి అన్నారు. ఎంత ఒక మాధుర్యమైన స్వభావం, అందరూ సుఖపడాలి అనిన స్వభావం. అటు ఉన్న కురేశలు వారు వైభవం, వాచా మకోచర మహాగుణ దేశికాగ్రియ పూరాంగిన పురుపాకిల నైత్య పాత్రం. ఒక శ్లోకం ఆ పక్కన శ్లోకం మళ్ళీ నైత్య పాత్రం ఏమిది? అట్లా ఉంటున్న కురేశలు వారు దివ్య శ్రీసూక్తులున మీరు ఆశ్చర్యంగా చక్కటి వ్యక్తిని పట్టుకున్నారు, చక్కటి వ్యక్తిని పట్టుకున్నారు, వేరేమి లేదు. ఎవరో ఎన్నో మంది ఉంటున్నారు, అయినా ఆదరముతో చెప్పుతున్న వాళ్ళకి విషయాలు చేరాలి. ఇప్పుడు నాకు తెలుసు అనినది తెలియవచ్చు, అది 10 మందికి అందించాలి,
अदे वाली की भाग्य अटंग मन जानकम्म गारु चाला आश्चर्य का वाल तंड्री गारु वद्दु अट्लने एन्नो विरसाल अच्छा रघुनाथ आचार्य स्वामी दिव्य चरमाल इंकल अंदर सन्नीधान अंत गुण वैभव तो एक्त विषया उठने वास्क मल्ली दाने इंकोक चोट वो उपयोग अट्ला बहुबी श्रोतव्य कत्ल कैटल नंबर मन चदव मुख्यम चवय पद मंद चपना दाने विन वाले चपे उ दीन मध्य ने दूर दूरिमी गोष्ठी वाली ने सेवचा की ईट कंडम अदान कणयनावदे अगर दूट याब आंदी दींटी उठा वन 156 अदर्स अभी वस्तु इंका अदर्स इत्यादय उठन दाने वाल इंकेमो एनो आम शब्द कृष्ण शब्द अला इंक अदर्स अर्थम दाने वाल इन मंदिर वालू ने प्रवचन विनारूना भाग्यम अहोभाग्यम 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 दाने वाल इट उ दिव्य स्तोत्र वैभव परिपूर्ण अरंदर चेरी सुंदर भागस्तव चात्म आमाल जोड़ल चुवाली अच्छी एट्ला आम प्रार्थ्चन क्रम अकार वड़ी नूर तड़ वेड चलते चलो రామానుజ వారు చేసినలాగా మీ గోష్టి వాళ్ళందరూ చేరి ఆ ఆ కైంకర్యం కూడా చేసి రెండు చాత్మర ఆ వంద పాత్రాలు పెట్టడం రెండు కైంకర్యములు మీ గోష్టి ద్వారా జరిగి ఆ గోష్టిలో దాసుడు అన్వయిస్తున్న విధంగా నాకు భాగ్యం కల్పించాలి అని ప్రార్థనతో ఇటు ఉంటున్న ఈ జానకమ్మ గారికి ఇంకేం నేను ఎక్కడో నక్క ఎక్కడ నాకలోకం ఎక్కడ అమ్మా ఆడిపిరాన్ అవదెమ్మిడతాను యానార్ అని నా క్రమంగా నేనేమో వయస్సులో ఏమో నేను కొంత పెద్దవాడుగా ఉండొచ్చు ఏమో నాకు తెలియదు వారి వారికి ఎంత వయస్సు నాకు నా వయస్సు 60 అయిపోయింది దానివల్ల నేను పెద్దవాడుగా ఉండొచ్చు అయినా జ్ఞాన వైభవం చూసినా చాలా ఎక్కడో ఉంటున్నా ఆ అమ్మగారు ఒక అనుగ్రహ భాషణం అన్నారు నేను ఎక్కడ అనుగ్రహం చేయడానికి అయినా మనకు సంప్రదాయంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు పల్లాండి చెప్పడానికి అని చెప్పబడి ఉన్నది దానివల్ల ఈ గోష్టి వర్ధతాం అభివర్ధతాం అనే క్రమంగా ఇంకా 150 ఏళ్ళు లేదు 200 అయ్యింది 300 అయ్యింది అట్లా అప్పుడు మన జాత్వర సమయంలో చూసినా చాలా పూర్తిగా ఇంకా ఆ మంటపం నిండుగా ఉంటున్న విధంగా మీకు కావాల్సిన వసతులు ఏదైనా చేయాలనినా అప్పుడు దాసుడు కూడా దాంట్లో చలమిలా అనిలం పోలేనని క్రమంగా దాంట్లో ఒక ఉడత కైంకర్యం కూడా చేయడానికి తయారుగా ఉన్నాము దానివల్ల అక్కడ ఉంటున్న స్థానికుల ద్వారా ఏదైనా చేయొచ్చు మీకు కావాల్సిన మీకే చేయడానికి వీలుపడినా చేసుకోవచ్చు ఏదైనా కావాల్సిన ఆ కైంకర్యం కూడా చేయడానికి దాసుడు తయారుగా ఉంటున్నాము అట్లా ఉంటున్న గోష్టి వర్ధతాం అభివర్ధతాం చూపిన జానకమ్మ గారికి ఆయురారాధ్య ఐశ్వర్యాలు ఏమి దాని ఐశ్వర్యం మన సంప్రదాయంలో ఏమి ఐశ్వర్యం మనకు సంప్రదాయంలో ఏమి ఐశ్వర్యం భగవత్ కైంకర్యం అన్నదే ఐశ్వర్యం చిల్వ చిరువీర్ వాళ్ లక్ష్మణో లక్ష్మి సంపన్న సతు నాగవర శ్రీమాన్ అంతరిక్షగత శ్రీమాన్ అని వీళ్ళందరూ ఏమి శ్రీమాన్ లక్ష్మణ స్వామికి ఏమి పుట్ట తాడు కర్ర వదరాజ స్వామి బెలిగే ఉంటాయారు ఆళ్వారు ఎమరమానార్ జీయర్లు
अंदर दिव्य चरणारविंद प्रार्थिवे जय श्रीमन्नारायण महानुभावुल యొక్క మనసు ఎంత మహోత్తరంగా ఉంటుంది అనడానికి స్వామివారి మాటలే మనకి తార్కాణం మనకి ఏ రకమైనటువంటి భాగ్యం కలగాలి ఆ భాగ్యాన్ని మనం పొందడానికి మనకి ఎటువంటి సహకారాన్ని అందించాలి అనేది కూడా వారే భావన చేసి ఆ సహకారాన్ని మనకి అందించడానికి కూడా తాము సంసిద్ధంగా ఉన్నాము అని తెలియజేయటంలోనే వారి సహృదయం వారి ఆత్మీయత పరిపూర్ణంగా మనకి తెలుస్తున్నాయి మనం వృద్ధిని పొందడం మన వృద్ధిని చూసి మహానుభావులైనటువంటి భాగవతోత్తములు ఆనందించటం ఈ ఆనందాన్ని పెరుమాళ్ళకి విన్నవించడానికి తగినటువంటి యోగ్యత కలిగిన వారు వారు కావటం సాధారణంగా మహానుభావుల మనస్సులు పరగుణ పరమాణూన్ పర్వతీ కృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః ఇది స్వామివారికి అర్థం చెప్పక్కర్లేదు కానీ గోష్ఠి వారికి కొంచెం తెలియాలి కనుక ఎదుటి వారిలో ఉండేటటువంటి అణువంత గుణంట దాన్ని పర్వతమంత చేస్తారట అది తిరుమాలిరం సోలై కావచ్చు హస్తగిరి కావచ్చు మా స్వామివారికి హస్తగిరి మనందరికీ తిరుమాలిరం సోలై అని అనుకుందాం రెండు పర్వతాలు అయితే ఇంకా మంచివి కనుక అలా పర్వతమంత పెద్దదిగా చేసి ఆ చేయడం కూడా ఇచ్చకానికి కాకుండా హృదయం పూర్వకంగా నిజ హృది వికసంత నాకు ఆ భాగం చాలా ఇష్టం పెద్దది చేసి చెప్పడంలో ఇవాళ లేనిది ఉన్నట్టు చెప్పి ప్రత్యేకతని సంతరించుకోవటంలో అందరూ ఆరితేరి ఉన్నాం కానీ అది సంతుల లక్షణం కాదు నిజంగా హృదయపూర్వకంగా ఆనందించి చెప్పగలిగేటటువంటి మహనీయత కలిగినటువంటి మహానుభావులు భాగవతోత్తములు ఆత్మీయులు మన రాజహంసం స్వామి వారిని నేను వేరే మీకు మనవి చేయక్కర్లేదు ఈ దాసురాలలో ఉండేటటువంటి ఒక అల్పమైనటువంటి శక్తిని ఇంత అద్భుతంగా గోష్ఠి దగ్గర ఆవిష్కరించేటటువంటి సౌహార్దం వారిలో ఉంది అన్నిటికంటే విశేషం ఏమి అని అంటే నేను కూడా ఆ గోష్ఠిలో అన్వయించే అవకాశం ఇవ్వండి అన్నారు మీరే ముందుంటారు స్వామి ఆనాటి రోజు రావాలి ఈ స్తోత్రానుసంధానం పూర్తి కావాలి దేవరవారే ముందు నిలవాలి అందులో వరదుని యొక్క ఆశీస్సులు పొందగలిగే భాగ్యం పరిపూర్ణంగా కలిగిన వారు అర్థితార్థ పరిధాన దీక్షితుడు ఆయన అందుకని మా కావలసినటువంటి కామితార్థాన్ని ప్రార్థించి వరదుని దగ్గర వరాన్ని స్వీకరించి ఆ వరాన్ని పొందినటువంటి మీరు ముందుంటే మిమ్మల్ని వెన్నంటి మేమంతా కూడా శ్రీవల్లభుడు వేంచేసి ఉండేటటువంటి తిరుమాలిరం సోలైకి చేరి అక్కడ స్వామి యొక్క కైంకర్యాన్ని అమ్మ చెప్పిన రీతిలో చేసుకునేటటువంటి శుభవేళ తొందరగానే ఆసన్నం కావాలి భాగవత మంగళాశాసనంతో అక్కడ ఈ స్తోత్ర అనుసంధానాన్ని దేవరవారే పూర్తి చేయించాలి ఆ చివరి శ్లోకార్థాన్ని దేవరవారే విన్నపం చేసేటటువంటి రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం అదే మాకు ఈ భగవద్ రామానుజ తిరునక్షత్ర సందర్భంగా అందినటువంటి బహుమానంగా భావిస్తూ దేవరవారి యొక్క వాత్సల్యానికి దాసోహ సమర్పణం చేసుకుంటున్నాం స్వామి నిజంగా ఇవాళ వారు చెప్పినవి ఎన్నో విషయాలు సరే రామానుజ ప్రమేయం అని అనుకుంటే అది మనకి బంగారపు గిన్నెతోటే ప్రారంభమైంది కూరత్తాళ్వాన్ ముందు కానుకని సమర్పించే తర్వాత తాము దగ్గరికి చేరుకున్నారు అంటూ వారి వైభవాన్ని అందంగా వివరించే రుత్ప్రేక్ష చేసుకుంటే ఆచార్యులకి ముందు తర్వాత కూడా ఎలా మనం సమ్మానం చేసుకోవాలి అనడానికి పూర్ణంగా చెప్పేశారు కూరత్తాళ్వాన్ చరిత్రని ప్రారంభంలో బంగారపు గిన్నెని అందించారు తర్వాత తామే బంగారు పాత్రగా భగవద్ రామానుజులని ఎదుర్కోవడానికి ముందే పరమపదానికి వేయించేశారు ఇంతకంటే ఆచార్య నిష్ట పంచమోపాయ నిష్ట కలిగి ఉండడం ఇంతకంటే వేరే మనకి తార్కాణం అక్కరలేదు ఆచార్యులని మించినటువంటి భాగ్యశాలి కురత్తాళ్వాన్ అని అంటూ భగవద్ రామానుజ ప్రమేయాన్ని చాలా అద్భుతంగా మనకి అందించి ఉన్నారు ఇంకా చాలా విషయాలు మనకి చెప్పగలరు ఆ స్వామి మనకి అందించినటువంటి విషయాలలో ప్రధానమైనటువంటి అంశాలు
మన కి పరతత్వ నిర్ణయం అనేటటువంటి ఒక కత్తి ఇంకా లోపల పెట్టలేదు పరవాసుదేవిని దగ్గర నిత్యకైంకర్యంలో ఉన్న పూరత్తాళ్వాన్ ఉరయిలిడాదవర్ గానే ఉన్నారు అని మనం భావన చెయ్యాలి. అలాంటి స్వామి రంగనాథుడి దగ్గర వేంచేసి ఉండి కూడా శ్రీరంగనాథుని వైభవాన్ని వర్ణిస్తూ ఒక్క స్తోత్రమైనా రాయలేదనేమో భట్టర్ వారు తర్వాత ఆ కోరికని తీర్చి ఉంటారు, రెండు శతకాలుగా అందించి ఉంటారు. కానీ ఎందుకు రాయకపోయి ఉండాలి అంటే మా స్వామి శ్రీరంగంలో లేరు, అందుకే మాకు ఇప్పుడు రంగనాథుని ప్రమేయం లేదు. ఎంత అద్భుతమైనటువంటి ఆచార్య నిష్ట పూరత్తాళ్వాన్లో మనం దర్శించగలుగుతామో. ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి ఈ స్వామివారి వైభవం. ఇంకా రామ మనకి ఆళ్వార్లు తల్లిగాను చెలికెత్తగాను నాయికగాను భావనలను పొందారు. ఆళ్వార్లు మాతృ స్థితిని పొంది చెప్పినటువంటి ఆ తల్లి అవస్థలో చెప్పినటువంటి వైభవం అందరి ఆళ్వార్లలోనూ కూడా మనం దర్శిస్తూ ఉంటాం. కానీ భగవద్ రామానుజులలో ఉండేటటువంటి ఆ మాతృమూర్తి అవస్థని ఇవాళ అద్భుతంగా మనం దర్శిస్తే ఆళ్వార్ల పాసుదానిలో గాద్గద్యం లేక ఆగలేదేమో ప్రవాహంగా సాగే, కానీ ఒరు మగళ తన్నయుడయేన్ ఆగింది అక్కడ అంటూ ఎంత అందంగా ఆ తల్లి అనేసరికి ఆడపిల్ల దూరమైతే ఎంతటి ఆవేదన కలుగుతుందో ఆ ఆవేదనని భగవద్ రామానుజులనేటటువంటి ఒక మాతృమూర్తి ఎంత అందంగా అందించారు అనే దాన్ని చెప్పడంతో పూరత్తాళ్వాన్ పంచస్తవాలలో భగవద్ రామానుజుల యొక్క వైభవం మనకి వేరే తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అన్నట్లుగా అద్భుతమైనటువంటి విషయాలని అందించినటువంటి ఈ స్వామి వారు కూడా తిరువాయుమొళికి ఇద్దరు తల్లులు ఉన్నారు అని చెప్తారు మనకి. అది కృష్ణ పరమాత్మకే కాదు ఇద్దరు తల్లుల భాగ్యం. ఆ పరమాత్మ వైభవాన్ని చెప్పినటువంటి ఆ గ్రంథానికి కూడా ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ అని మనకి ఎలా చెప్తారు, ఈయన ముదల్తాయ్ ఇరా అంటూ మనకి చెప్తారు. ఈయన ముదల్తాయ్ శఠగోపన్ మొయింబాల్ వలత్త ఇదంతా ఇరామానుషన్ అని మనం అనుసంధానం చేస్తామే. అలాగే మన స్వామి వారికి కూడా రెండు మాతృభూములు ఉన్నాయి. వీరు కూడా ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ. వీరు అటు భగవద్ రామానుజుల యొక్క అవతార స్థలమైనటువంటి శ్రీ పెరుంబూదూరు, అలాగే భగవద్ రామానుజులకి ఇష్టుడైనటువంటి వరదరాజస్వామి యొక్క కైంకర్యాన్ని చేసుకునేటటువంటి హస్తిగిరి, ఈ రెండు కూడా ఆ స్వామిని కన్నా తల్లులే, ఆ స్వామిని పెంచినటువంటి తల్లులే. కనుక మన రాజహంసం స్వామి వారు కూడా ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ, రెండు మాతృభూములు కలిగినటువంటి మహనీయులు. మరొక అదృష్ట భాగ్యం, నాకు ఇలాంటి వారిని చూస్తే నిజంగా అసూయ. నేను ఈ మాట అనొచ్చా అనకూడదో నాకు తెలియదు, కానీ ఏదో స్తోత్రాలలో మనం యామునాచార్యుల వారు అన్నారని చదువుకోవడానికైతే అసూయ ఉండదు. పితామహన్నాథముని విలోక్య అంటే మనం కూడా అనేస్తాం. కానీ రాజహంసం స్వామి వారు లాంటి వారు మా తాతగారు అంటూ ఉండేవారు, మా తాతగారు అంటూ ఉండేవారు అని అంటే మరి మనం అలా అనగలమా? వారే అనగలరు. ఎందుకని వారి పితామహులు మనం ఇదిగో ఈ అద్భుతమైనటువంటి గజ్జత్రయం కానీ ఈ పంచస్తవాలు కానీ అనుసంధానం చేసుకుంటున్నాము అంటే ఏది వారు వదిలేరు కనుక, ఏ దివ్య ప్రబంధం వదలలేదు, ఏ దివ్య స్తోత్రము వదలలేదు, ఏ అద్భుతమైనటువంటి శాస్త్రము వదలకుండా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలని అందించినటువంటి మహామహులైనటువంటి పండితోత్తములైనటువంటి ఆ మహనీయుల యొక్క వంశాంకురంగా ఇవాళ రాణిస్తూ ఉండేటటువంటి మహనీయులు మన పట్ల ఇంత ప్రేమ కలిగి ఉండడం ఇప్పుడు అసూయొద్దు మనకి. ఎందుకంటే మా తాతగారు కూడా నాకు జాబు రాయలేదు అని అంటే మాత్రం అబ్బా ఎంత అదృష్టం, ఎంత చనువుగా అంటున్నారు అని అనుకుందాం. కానీ మే నుంచి మీకు సాత్తుమర చేయాలి, కావాలంటే ఏమైనా సహకరిస్తాను అని అంటే అప్పుడు మనని మనం అనుకుందాం అబ్బా ఎంత అదృష్టం, వీరు మనకి ఎంత ఆప్తులు అని అనుకునే రీతిలో సాగినటువంటి ఈనాటి గోష్ఠిలో వారి అన్వయం నిజంగా మన జన్మ జన్మల సుకృత విశేషం కాదు, మన ఆచార్యుల యొక్క అనుగ్రహ విశేషంగా భావిస్తూ ఇంతటి ఉపకారం చేసినటువంటి ఆ మహనీయులకి మనం ఏం ప్రత్యుపకారం చేయగలం, ఏమీ చేయలేం. అంజలి తలయల్లాల్ కైమారిలేనే అని అంటారే, అలాగే మనం అందరం శిరసు వంచి స్వామి పాదార విందు సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. స్వామి సాహసించి ఈ గోష్ఠిలో వారు చెప్పడానికి కారణం భాగవత సాక్ష్యం కోసం.
మేము ఈ అధ్యయనాన్ని శ్రద్ధగానే చేసుకుంటున్నాము అని భాగవతోత్తములు సాక్షులుగా ఉండాలి, స్వామికి విన్నపం చేసుకోగలగాలి అనేటటువంటి ఆశతో మీ సమయాన్ని కొంచెం మేము వ్యర్థం చేశాం. దాన్ని అన్యథా భావించవద్దు అని దేవరవారిని నేను వేడుకుంటున్నాను. స్వామివారికి మనం ఫల సమర్పణం చేసుకోవాలి, అంతకంటే మనం ఏమీ చెయ్యలేము. ఇలాంటి భాగవతుల ఈ ప్రేమ నిండుగా మనకు ఉండాలి. మా తండ్రి గారు మాకు చెప్పినది ఒకటే, వారు ఆచరించినది కూడా ఒకటే. మనకి భగవంతుడు ఏమిచ్చాడు అనే దాంతో మనకి ప్రసక్తి అక్కర్లేదు. మనం భగవంతుణ్ణి ఏమి ఇవ్వమని కోరాలి అనే దాన్ని మాత్రం ఎప్పుడూ చెప్పేవారు. అది భాగవత అభిమానం కలిగేటట్లుగా ప్రవర్తించుకోవాలి. అందుకే వారి తిరుమాళికి కూడా భాగవతాభిమాన వసతి అనే వారు నామకరణాన్ని చేసుకున్నారు. ఎప్పుడు పెద్దల యొక్క పరాపకం, పెద్దల యొక్క ఆశ్రయణం, పెద్దల యొక్క మంగళాశాసనం, ఇదేనమ్మా మనకి నిజమైన శ్రీమత్, మనకి ఐశ్వర్యము అని అంటూ ఉండేవారు. వారి మంగళాశాసన బలంతో ఇటువంటి మహనీయుల యొక్క ఆత్మీయతని పొందగలిగి ఈ రకమైనటువంటి వ్యాసంగంలో జీవితాన్ని నడుపుకోగలుగుతున్నాం స్వామి. పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఉంచాలి అని ప్రార్థిస్తూ ప్రత్యక్షంగా వారిని సేవించి వారి పాదాలకి దాసోహ సమర్పణం చేసుకొని ఫలాలని మనం సమర్పించుకోలేము, కానీ దానికి తగినటువంటి ఏర్పాటు కూడా చేయగలిగేటటువంటి సహకారులు మనకి ఉన్నారు. కాంచీపురానికి చెందినటువంటి ప్రభు, మనకి గోష్ఠికి సంబంధించినటువంటి ప్రభు గారు, మన రాజహంస స్వామి వారికి కూడా బాగా పరిచితులు, వారికి శిష్యకోటిలోకి చేరినటువంటి వారే. వారిని నేను సహాయం అడిగాను. మా స్వామికి మా గోష్ఠి తరఫున ఫల సమర్పణం చేయడానికి తగినటువంటి అవకాశాన్ని మీరు స్వీకరించాలి అని అంటే, వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారట, అయినా వారిదే ఆ ఊరు కాబట్టి నేను తప్పకుండా స్వామికి అందించేటటువంటి ఏర్పాటు చేస్తాము అని అన్నారు. స్వామి, ఈరోజు మీ అనుమతిని పొంది మీ దగ్గరికి వచ్చి మన సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి తరఫున దేవర వారికి దాసోహ సమర్పణం చేసి ఫల సమర్పణం చేసుకుంటారు, వాటిని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసినదిగా దేవరవారిని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. గోష్ఠి వారందరూ శ్రద్ధగా ఇందులో అన్వయించారు. స్వామివారి నోటితో ఒక దివ్య ప్రబంధ పాసురము, ఒక ఆశీర్వచన శ్లోకము, ఒక వేదాశీస్సు ఒకటి విని ఈ రామానుజుల వారి తిన్నక్షత్ర కానుకగా దానిని కొంగు పట్టి పదిలంగా దాచుకొని ఆ బలంతో ముందుకి సాగగలుగుతాము అని ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వచనాన్ని అందించవలసినదిగా కోరుకుంటున్నా. పొరుందియ దేశం పొరయం తిరలం పుగళం నల్ల తిరిందియ ఞానమం శల్వమం శేరం ఒంగి ఉలగలంత ఉత్తమం వేరుపాడి நாடெல்லாம் திங்கள் மாறி பெய்து ஓங்கு மெருஞ்சன்னூடு கயல்களா ஓங்கு வளைப்போதில் முருவண்டு கண்படுப்பார் தேங்காதே புத்திருந்து ஈர்த்த முளபத்தி வாங்கார் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்றினுள்ளும் தான் நிறைந்த அல்லிக்கமல கண்ணமை அந்த குருவூர்ச்சடவோவன் சொல்லப்பட்ட ஆயிரத்துள் இவையும் பத்தும் வல்லாறுகள் நல்ல பதத்தால் மனவாழ்வர் கொண்ட பெண்டிரு மக்களே சதமா நம்பவதி சதா யுப்புருஷ சதேந்திரிய ஆயுஷ்யேவேந்திரியே பிரதிதிட்டதி சுமங்கலீரியம் வதூரிமாகும் சமே தபஸ்யதா சௌபாக்யவத்தி தத்காயா தாத்வம் விபரேஜனா இமாம்சு புத்ர வீர்த்வத்து புத்ராகும் சுபகாம் குரு தசாஸ்யாம் புத்ராணாதே கிபதி மேகா தசங்கிருதி சீர்வட்ச சமாவத் யாகமானம் மகியதே தானியம் தனம் பகும் பசுபுத்திர லாபம் ததசம்வத்சரம் தீர்க்கமாயு தீர்க்கமாயு சர்வரு ரோகములు లేక సర్వరు ఏ విధమైన ఇబ్బందులు లేక భగవద్భాగవత ఆచార్యులు కైంకర్యమున పరిపూర్ణముగా
చేయటానికి ఆ శక్తి పరిపూర్ణముగా శ్రీయప్పతులైన శ్రీమన్నారాయణులు ఆచార్యులైన మన ప్రాచార్య పర్యంతముగా ఉంటున్న ఆచార్య స్వాచార్య ప్రాచార్య పర్యంతముగా ఉంటున్న అందరూ మనందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థించుకుంటున్నాము. లోకా సమస్తాః సుఖినో భవంతు సుఖినో భవంతు. భాగవత వాక్కు బ్రహ్మవాక్కు ఇది ఫలించి శత సంవత్సరం దీర్ఘమాయుః మన జీవితాలకి కాదు సద్గ్రంథ అధ్యయనానికి పరంపరగా దీర్ఘమాయుః ఈ జీవితాలలో పరంపరగా భగవద్ రామానుజ సంప్రదాయ గ్రంథాలని అధ్యయనం చేసుకుని పెద్దల యొక్క రుణం తీర్చుకునేటటువంటి భాగ్యానికి దీర్ఘమాయుః అని భాగవతోత్తములు మనకి మంగళాశాసనాన్ని అనుగ్రహించారు. వారి వాత్సల్యానికి, వారి అభిమానానికి, వారి ఆత్మీయతకు కూడా శిరసు వంచి దాసోహ సమర్పణం చేసుకుంటున్నాను. ఈనాడు గోష్ఠిలో అన్వయించినటువంటి పెద్దమ్మ గారు, ఆచార్య పత్ని సీతమ్మ గారికి కూడా వారి అభిమానానికి దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇక మన గోష్ఠి నిర్వాహకురాలు మంజుల గారు కృతజ్ఞత సమర్పణం చేస్తారు. దాంతో మనకి ఈనాటి కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. స్వామి అందరూ అయోధ్య ప్రయాణానికి సన్నద్ధులై ఉన్నారు. రేపటి నుంచి మన గోపాలకృష్ణమాచార్య స్వామి వారు అక్కడ రామాయణ క్రతువుని నిర్వహిస్తున్నారు కదా. ఇప్పటికేం అనుకోలేదు. లేదు స్వామి, అవకాశం వచ్చింది. కౌస్టిలో వారు చాలా మంది వెళుతున్నారు, అందుకే అందరూ ఉండగా నిర్వహించుకుందామనే దేవర వారిని ఇవాళ ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు మీ మంగళాశాసన బలంతో అని మేము అనుకుంటున్నాం. అదే మంజుల గారు కృతజ్ఞత సమర్పణం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మంగళాశాసనం చేసుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వాజి తిరునా.